తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం మీన నవల వెంటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఏ కులి కులి చప్పట్లు చరుస్తూ పిలిచాను ఎస్ మేడం వెనక నుంచి వినిపించింది నాకెంతో సుపరిచితమైన ఆ స్వరం వినగానే ఉలిక్కి పడ్డట్టయిన నేను తిరిగి చూశాను వెంటనే నా కళ్ళు బత్తికాయల్లా అయినాయి ఎదురుగా కృష్ణ నిలబడి ఉన్నాడు ఇద్దరం క్షణంసేపు ఒకళ్ళని ఒకళ్ళు చూస్తున్నట్టుగా నిలబడిపోయాం నువ్వా అన్నాను నమ్మలేనట్టుగా చూస్తూ జీ హుజూర్ తమాషాగా తల వంచి అభివాదం చేసినట్టు చేశాడు నేను నేను వస్తున్నట్లు నీకెలా తెలిసింది విస్మయంగా అడిగాను నిన్న రాత్రి కల వచ్చింది తమాషా చేకు నిజం చెప్పు తమరు దిగండి ముందు పైబర్తు మీద ఉన్న సూట్ కేసు అందుకుంటూ అన్నాడు ఇక్కడి వాడివి నువ్వు తలుచుకుంటే తల క్రింద ఉన్నట్టు ప్రత్యక్షమవుతున్నావు అన్నాను నిష్ఠూరంగా నిజంగా నాకు తెలియదు సుమా అన్నాడు చిరునవ్వుతో ఆ నవ్వులో కొంటతనం నా గుండెలు స్పందించేలా చేసింది ఇద్దరం దిగాం పెట్టి నువ్వు పట్టుకోవడం ఎందుకు కూలీని పిలువు అన్నాను చిత్తం తమరివ్వదలుచుకున్న కూలీ ఏదో నాకే ఇవ్వండి పేదవాడిని చాలా హుషారుగా ఉన్నావే ఈవేళ ఒప్పుకుంటున్నాను అన్నాడు అతనితో కలిసి ఆ సందడిలో ఆ ప్లాట్ఫారం మీద అలా చకచకా నడుస్తూ వెళ్ళడం నాకు సరదాగా ఆనందంగా తీయటి అనుభవంలా అనిపించసాగింది అతను ఇంత అరమరికలు లేకుండా చనువుగా ఆత్మీయంగా మాట్లాడగా చూడటం ఇదే మొదటిసారి నాకు ఇద్దరం ప్లాట్ఫారం దాటి వస్తుండగా మరోసారి అడిగాను నిజం చెప్పు నేను వస్తున్నట్టుగా నీకెలా తెలిసింది నువ్వు ఇంకెవరి కోసమో వస్తే నేను కనిపించాను అవునా అన్నాను ఏం కాదు అక్షరాల నీకోసమే వచ్చాను ఎప్పుడు లేదు కేవలం నన్ను ఏడిపించడానికి అన్నట్లుగా ఈరోజు రైలు ఇన్ని గంటల ఆలస్యంగా వచ్చింది నిరీక్షణ అనేది ఇంత బాధగా ఇంత అద్భుతంగా ఉంటుందని నాకింతవరకు తెలియదు అతని మాటల్లో నిరీక్షణత అనే పదం నాకు గుడార్థంగా తోచింది అతని వైపు చూశాను అతను నా వైపు చూశాడు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది నేను వెంటనే మూతి ముడిచేసుకుంటూ అన్నాను పో నువ్వు వచ్చేసి నా బంగారు కళ కాస్త నాశనం చేసేసావు ఏమిటి కృష్ణ ఆశ్చర్యంగా నా వైపు తిరిగాడు నేను హఠాత్తుగా కనిపించాలని మిమ్మల్ని అందరినీ ఆశ్చర్యంలో ముంచి లేపాలని ఎన్నెన్నో అనుకుంటూ వచ్చాను అన్ని ఆలోచనలు వేస్ట్ కృష్ణ అర్పణం నేను కూడా సరిగ్గా ఇదే అనుకున్నాను స్టేషన్కి వస్తున్నానని నీకు తెలియదు కదా నన్ను చూసి తెల్లబోతావు అనుకున్నాను నేను ఓపిగ్గా ఇక్కడ నిలబడి ఎదురు చూసిన ఈ గంటలన్నీ రామార్పణం ఇదిగో నన్ను ఎక్కిరిస్తున్నావా చిరుకోపంగా అన్నాను అప్పటికే నడుస్తూ నడుస్తూ ఆగిపోయిన మా ఇద్దరిని చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తిగా వినోదంగా చూడసాగారు ఇది గమనించిన కృష్ణ నా మోచేతి మీద అంటీ అంటనట్టు తాకుతూ నీకు పుణ్యం ఉంటుంది ఇక్కడ మాత్రం పోట్లాట పెట్టుకోకు పద అంటూ నడక సాగించాడు నేను వస్తున్నట్టు ఎలా తెలిసిందో చెప్పవా నువ్వు ప్రతిమలాడుతున్నట్టుగా అడిగాను మామయ్య టెలిగ్రామ్ ఇచ్చారు ఏమిటి మళ్ళీ అతని వైపు తిరగబోయాను అతను నా చెయ్యి పట్టి మామూలుగా తిప్పేశాడు అవును లేకపోతే ఎలా తెలుస్తుంది అనుకున్నావు మరి నిన్న నేను బందరు వెళదామని బయలుదేరుతుండగా టెలిగ్రామ్ వచ్చింది నేను బందరి బదులు ఇటు వచ్చాను ఆ టెలిగ్రామ్ ఒక్క అరగంట ఆలస్యం అయి ఉంటే నీ సుందర స్వప్నం నిజమై ఉండేది కనీసం నా విషయంలో నాన్నగారి మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది కృష్ణకి టెలిగ్రామ్ ఇస్తున్నట్లు నాతో మాట మాత్రంగానైనా చెప్పలేదు ఇద్దరం బయటకు వచ్చేసాం కృష్ణ జట్కా మాట్లాడాడు అతను సత్యనారాయణపురంలోని ఏదో వీధి పేరు చెప్పటం వినగానే అదేమిటి మనం బస్టాండ్కి కదా వెళ్ళేది అన్నాను కాదు నాకు బజార్లో పనుంది అది పూర్తి చేసుకుని సాయంత్రం బస్కి వెళదాం అన్నాడు ఇద్దరం ఎక్కాము జట్కా కదిలింది గుర్రానికి కళ్యాణం ఉన్న పంచ కళ్యాణిలా పరిగెత్తుతున్నట్లు అనిపించింది నాకు బండి అతను తప్పుకోండి జరగండి అని అరుస్తూనే కర్ర చక్రంలో పెట్టి టకటకా శబ్దం చేసాగాడు ఆ వీధులు ఆ జనాల్ని పరిశీలనగా చూస్తున్నట్టు కూర్చున్న నేను మధ్యలో కృష్ణ వైపు చూశాను అతను అదే సమయంలో ఎందుకో నా వైపు చూశాడు ఇద్దరి పెదవుల మీద చిరునవ్వు కదిలింది ఇద్దరి ముఖాల్లో ఒకే విధమైన ఆనందం ప్రాణమిత్రుల్లో ఆత్మీయులైన ఇద్దరు వ్యక్తులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు కలిగే భావంలా ఉంది అతన్ని చూస్తున్నట్టు హఠాత్తుగా పట్టుబడ్డ నేను అది కప్పుపుచ్చుకోటానికి అన్నట్టుగా అడిగాను మనం ఇప్పుడు వెళ్ళేది ఎవరింటికి నాకు పిన్ని వరుస అవుతుంది వాళ్ళింటికి కృష్ణ అంటుండగానే జట్కా ఒక ఇంటి ముందుకు వచ్చి ఆగింది కృష్ణ దిగి తలుపు తడుతూ పిన్ని అని పిలిచాడు లోపల నుంచి మనిషి వస్తున్నట్టు అలకిడి కానీ వస్తున్నా అన్న సిద్ధంగాని ఏదీ వినిపించలేదు ఎవరూ లేనట్టున్నారు అన్నాను ఉంది పూజ చేసుకుంటుందేమో అన్నాడు జట్కా అతను పెట్టె తెచ్చి మా దగ్గర పెట్టాడు కృష్ణ జేబులో నుంచి పర్స్ తీశాడు ఉండు నా దగ్గర ఉంది నేను ఇస్తాను అన్నాను కానీ నేను బ్యాగ్ తెరిచి డబ్బు తీసే లోపలే కృష్ణ అతనికి ఇవ్వటం అతను వెళ్ళిపోవటం కూడా జరిగింది నేను నీకు ఎలాగూ కూలీ ఇవ్వాలిగా ఇద్దు కానీ తొందరపడుకు వడ్డీతో సహా వసూలు చేస్తాను ఇంతలో తలుపులు తెరుచుకున్నాయి తలుపు ఒక రెక్క మాత్రమే తెరిచి ఒక ప్రక్కగా తొలగి నిలబడింది ఆవిడ రా కృష్ణ నన్ను పిలిచి సూట్ తీసుకొని తీసుకుని లోపలికి వెళ్ళాడు నేను కూడా లోపలికి అడుగుపెట్టాను కృష్ణ పిన్ని అని చెప్పిన ఆవిడ వయసు ఎనభైకి పైగా ఉంటుంది ఒళ్ళంతా ముడతలు పడిపోయింది రెండు గజాల కంటే లేని తడిబట్ట ఒంటికి చుట్టుకున్నట్టుగా కట్టుకుంది ముఖాన విభూతి ఉంది మెడలో రుద్రాక్ష తల తలనున్నగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కాషాయ వస్త్రం కట్టుకొనిన బౌద్ధ సన్యాసినిలా ఉంది ఆవిడ పూజలో నుంచి లేచి వచ్చింది కాబూలు నోటి నుంచి శబ్దం రాకుండా మంత్రాలు ఇంకా ఉచ్చరిస్తూనే ఉంది కృష్ణ నా గురించి చెప్పగానే నోటితో మాట్లాడలేదు కానీ పలకరింపుగా చూసి అక్కడున్న మంచం చూపింది కూర్చోమన్నట్టు సౌంగ చేసి వెళ్ళిపోయింది కృష్ణ ఆవిడ వెంటే లోపలికి వెళ్ళాడు పిన్ని ఫ్లాస్క్ ఇలా ఇవ్వు అనటం వినిపించింది నేను మంచం మీద కూర్చున్నాను కృష్ణ తిరిగి వచ్చాడు కానీ అతని చేతిలో ఫ్లాస్క్ లేదు నువ్వు బజారు పెడుతున్నావా అన్నాను అవును ఏం నీకేమైనా కావాలా వద్దు నేను డబ్బు ఇస్తాను డబ్బా దేనికి కాఫీ తెస్తానంటున్నావుగా డబ్బు డబ్బు అంటున్నావు ఎంత తెచ్చావేమిటి ఏది చూడని అంటూ మంచం మీద నా ప్రక్కన పెట్టి ఉన్న బ్యాగ్ చేతిలోకి తీసుకున్నాడు నేను చటుక్కున అతని చేతులు గట్టిగా పట్టుకున్నాను వద్దు వద్దు తెరవకు గట్టిగా అనేశాను కృష్ణ బ్యాగ్ వదిలేశాడు నేను దాన్ని దగ్గరకు తీసుకున్నాను ఏమిటా కంగారు ఏముంది అందులో నా ప్రాణం మరి పంగా చూశాను ఓహో అయితే అది నా దగ్గర ఉండటమే మంచిది ఇటువు జాగ్రత్తగా చూస్తాను మళ్ళీ తీసుకోబోతున్నట్టు నటిస్తూ అన్నాడు నేను బ్యాగ్ దూరంగా పెట్టాను ఆగాగు తొందరపడుకు నీకే ఇస్తాను ఇప్పుడు కాదు సమయం సందర్భం కుదరని మరి అన్నాను కృష్ణ విస్మయంగా చూశాడు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అర్థంగానట్టు చూస్తూ అన్నాడు లాటిన్ నీకు అర్థం కాదు సరేనా వెళ్ళు నాలిక బయట పెట్టి వెక్కిరిస్తూ అన్నాను క్షణం సేపు నా వైపు తదేకంగా చూసిన కృష్ణ వెళ్ళిపోయాడు ఐదు నిమిషాల అనంతరం నేను లేచి పెట్టి తీసి బ్యాగ్లో ఉన్న కాగితాలు అందులో చీరలా అడుగున భద్రపరిచాను ఇంతలో పిన్నిగారు వచ్చింది ఆవిడ పూజ అయిపోయినట్టుంది తెల్లటి గ్లాస్కు పంచి కట్టుకుంది ప్రయాణం బాగా జరిగిందా అమ్మా స్నానం చేస్తావేమో చెయ్యి అంది నిద్రలేమితో ప్రయాణపు బడలికతో చిరాకుగా విసుగ్గా ఉన్న నాకు తల మీద స్నానం చేస్తే గాని హాయిగా ఉండదు అనిపించింది పెట్టెలోంచి బట్టలతో పాటు షాంపూ సీసా తీసుకుని బాత్రూంలోకి వెళ్ళాను దాదాపు అరగంట తర్వాత తడి జుట్టు తుడుచుకుంటూ బయటకు వచ్చిన నా వంక బామ్మగారు ఆశ్చర్యంగా చూసింది అదేమిటి అమ్మాయి తలంటి పోసుకుంటానంటే కుంకుడుకాయలు కొట్టి ఇచ్చేదాన్నిగా సబ్బుతో రుద్దుకున్నావా నాకు అలవాటేనండి అన్నాను చిక్కు తీసుకుంటూ ఇంతలో కృష్ణ వచ్చాడు బామ్మగారు మా ఇద్దరికి టిఫన్ పెట్టి కాఫీ ఇచ్చింది కాఫీ తాగుతుండగా కృష్ణ అన్నాడు నేను బజార్లో పని వస్తాను నువ్వు రాత్రంతా లేదన్నావుగా పడుకో అన్నాడు నేనా అలా వేళగాని వేళలో నిద్రపోయి అలవాటు నాకు లేదు నువ్వు బజారుకు వెళితే నేను ఇక్కడ ఒక్కదాన్ని ఏం చేయాలి గోళ్ళు కొరుక్కో నవ్వుతూ అన్నాడు ఊహ లేవు ఏం తోచకపోతే నాకు మనుషుల్ని కొరికే ప్రమాదం ఉంది జాగ్రత్త అన్నాను బెదిరిస్తున్నట్లుగా చచ్చాం అయితే బయలుదేరు నాతో నిజంగానే బెదిరిపోయినట్టు చూస్తూ అన్నాడు ఇద్దరం బయలుదేరాం కృష్ణ ఏవేవో కొన్నాడు అందులో ఎక్కువగా బట్టలే ఉన్నాయి ఒక్కొక్క రకం బట్టలకి ఒక్కొక్క షాపు తిరిగాం రాజుకి ఖరీదు గలవి రెండు మంచి పట్టు చీరలు కొన్నాడు అత్తయ్యకి పిల్లలకి పెళ్లివారికి పెట్టాల్సిన బట్టలు రకరకాల ఖరీదుల్లో కొన్నాడు బట్టల రంగులు డిజైన్లు వాటి నాణ్యం పరిశీలన ఇది చూడటంలో అతను అభిరుచికి నేను అబ్బురపడ్డాను నాకు తెలిసినంతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరికి ఇలాంటి సామర్థ్యం లేదు నేను ఊరికే ఇతని వెంట ఉండేదాన్ని అన్నీ అతనే చూసుకున్నాడు మధ్య మధ్యలో ఇది ఎలా ఉంది అంటూ నన్ను సంప్రదించినట్టు అడిగేవాడు బాగుంది నేను చెప్పిన ప్రతిదీ బాగుంది అంటావేం బాగున్నప్పుడు కాదనాలా ఇలా సాగిపోయేది మా సంభాషణ ప్యాకెట్లు అన్నీ కలిపి చాలా అవటంతో నేను కొన్ని పట్టుకున్నాను టైం జరజరా పాకిపోయినట్టు చూస్తుండగానే రెండయింది పద పద చాలా ఆలస్యమైపోయింది నేను చూడనే లేదు అన్నాడు కృష్ణ ఇంటికి తిరిగి వస్తుండగా అన్నాను ఈ ఊరి మీదుగా నేను ప్రయాణం చేయటం ఇది మూడోసారి ఒక్కసారి కూడా ఆగలేదు నాన్నగారు ఎప్పుడు చూపుతుంటారు దుర్గ గుడి చాలా బాగుంటుందని చూడటం పడనే లేదు అన్నాను కృష్ణ నా మాట విన్నాడో లేదో లేక విని ఊరుకున్నాడో ఎలాంటి వ్యాఖ్యానం చేయకుండా ఊరుకున్నాడు ఇంట్లో గుమ్మం దగ్గర కాలు పెడుతుండగా రుసురుసులాడుతున్నట్టుగా అన్నాను మంచివాడివే నేను కాస్త అలా ఊరు చూసినట్టు ఉంటుందని వస్తే నీ లగేజ్ అంతా చేత మోయించావు చాలా తెలియగలవాడివి పొద్దున నా పెట్టి పట్టుకున్నందుకు ప్రతిఫలంగా ఇవన్నీ నా చేత పట్టించుకొచ్చావు అవునా కృష్ణ నా వైపు తిరిగాడు అతని కళ్ళు చురుగ్గా నా ముఖంలో భావం చదవటానికి ప్రయత్నించినాయి నేను సీరియస్గా చూడబోయి పక్కన నవ్వాను అదృష్టవంతురాలివి అన్నాడు చిరునవ్వుతో తలుపు తట్టు ఎందుకు వెంట పెట్టెలు మోసుకొచ్చినందుక కాదు అంత హాయిగా నవ్వగలుగుతున్నందుకు ఏ చీకు చింత లేని వాళ్లే అంత స్వచ్ఛంగా నవ్వగలుగుతారు పిన్నిగారు తలుపు తెరవడంతో మా సంభాషణ ఆగిపోయింది ఇంతసేపు చేశారేమరా తిండి తిప్పల మాట మర్చిపోయారా చేసినవన్నీ చల్లారిపోయినాయి రండి రండి అంది ఆవిడ నిజమే నాకు ఆకలి మాట మర్చిపోయినట్టుగానే ఉంది పిన్నిగారు మా ఇద్దరికీ పక్కపక్కన పీటలు వేసి వెండి కంచాలు పెట్టి భోజనం వడ్డించింది ఇద్దరం కూర్చున్నాము పిన్ని గారికి మా నాన్న తెలుసట చిన్నప్పుడు చూసిందట అప్పటి విషయాలేవో చెబుతూ వడ్డిస్తోంది అన్నం తింటుండగా నాకు పొలం మారింది కృష్ణ నెత్తిమీద తట్టబోయి ఆగి తల మీద తట్టుకో అన్నాడు పాపం వాళ్ళమ్మ నాన్న తలుచుకుంటున్నారు కాబోలు అంది పిన్నిగారు ఉహు కాదులే పిన్ని తలుచుకునేవాళ్ళు వేరే ఉన్నారు కృష్ణ నా వైపు కొంటెగా నవ్వాడు నాకెందుకో నవ్వు రాలేదు నేను చాలా సంతోషంగా ఉన్నాననుకుంటున్న ఈ సమయంలో సారథిని జ్ఞాపకం తెచ్చినందుకు రవంత కోపం కూడా వచ్చింది పిన్నిగారు నేతి గిన్నె కోసం అటువైపు తిరిగింది నేను చేయి చాచి కృష్ణ చేతి మీద గట్టిగా గిల్లాను అబ్బా కెవ్వు అన్నట్టుగా అన్నాడు ఏమిట్రా ఆవిడ కంగారుగా వెనక్కు తిరిగింది కృష్ణ తల గోక్కుంటూ ఏం లేదు పిన్ని నాలిక కొరుక్కున్నాను అన్నాడు అవునవును ఎవరైనా తిట్టుకుంటున్నారేమో నువ్వు నాతో కూర్చుని ఇలా సరదాగా కబుర్లు చెబుతున్నావని వాళ్ళకి తెలిసిందేమో అన్నాను వాడిని తిట్టేవాళ్ళు ఎవరే అమ్మా వాడిని తిడితే కళ్ళుపోతాయి ధర్మరాజు కృష్ణవంక ఆప్యాయంగా చూస్తూ అంది అయినా మా అవయ్యే కూతురివి నీతో కాకపోతే ఇంకెవరితో సరసమాడతాడు అంది మళ్ళీ హఠాత్తుగా కృష్ణముఖం ఎందుకో సీరియస్గా అయిపోయింది తర్వాత అతనేం అంత ఎక్కువగా మాట్లాడలేదు భోజనాలు అయిన తర్వాత వచ్చి మంచం మీద కూర్చున్నాను కృష్ణ పెట్టె దగ్గర కూర్చొని తెచ్చిన ప్యాకెట్లన్నీ వరుసగా సర్దుతున్నాడు ఇప్పుడు మన కార్యక్రమం ఏమిటి ఇంకా బయలుదేరటమేనా అన్నాను ఊహు నువ్వు కొద్దిసేపు పడుకో నేను మళ్ళీ బజారుకు వెళ్ళి వస్తాను వాచి ఒకటి కావాలి నేను వస్తాను వద్దు ఎండగా ఉంది నేను పది నిమిషాల్లో వచ్చేస్తాను అట్టే ఆలస్యం అవ్వదు కూర్చున్న నేను మెల్లగా వాలి దిండు మీద చెంప అనేలా పడుకున్నాను పక్కనుంచి కనిపిస్తున్న కృష్ణ ముఖం వైపు తదేకంగా చూడసాగాను అలా అతన్ని చూస్తుంటే ఆ రోజు నిమ్మలూరులో సాయంత్రం వేళ దొడ్లో కూర్చొని నా కాలు ఒళ్ళో ఉంచుకుని ముళ్ళు తీసిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది ఎందుకోగాని ఇతనితో గడిపిన ప్రతి నిమిషం నాకు మనసులో గాఢంగా నాటుకుపోయినట్టుగా గుర్తుంది అతని వైపు అలా చూస్తుండగానే బడలికగా ఉన్న నా కళ్ళు మూతలు పడ్డాయి నిద్రపోకూడదు అనుకుంటూనే ఉన్నాను పట్టేసింది అలా ఎంతసేపు పడుకున్నానో తెలియదు ఉన్నట్టుండి మెలకు వచ్చింది చటుక్కున లేచి కూర్చున్నాను నా ఎదురుగా కృష్ణ లేడు మంచినీళ్లు కావాలటే అమ్మాయి అక్కడ గడప దగ్గర కూర్చొని భగవద్గీత చదువుకుంటున్న పిన్నిగారు అడిగింది కృష్ణ ఏడి బజారు వెళ్ళాడు చాలాసేపు అయింది మళ్ళీ దిండు మీద తలవాల్చాను నిద్రమత్తుగా బద్ధకంగా ఉన్న నాకు మళ్ళీ నిద్ర వచ్చేసింది కొంతసేపటికి నా చెవి మీద ఏదో గరగరా పాకినట్టయింది నిద్రమత్తులోనే చేత్తో తోసేసాను మళ్ళీ పాకింది ఈసారి గట్టిగా తోసేసాను ఆ పాకుతున్నది దాని భాగం సగం నా చేతిలో చిక్కడింది ఇంకా మెలకువ రాలేదా పక్కనుంచి వినిపించింది వెంటనే కళ్ళు తెరిచాను కృష్ణ కుర్చీలో కూర్చుని ఉన్నాడు అతని ఎడమ చేతిలో అంతవరకు చదువుతున్నట్టుగా పేపర్ ఉంది కుడి చేతిలో పొడుగాటి తొడిమ ఉన్న ఎండిపోయిన చామంతి పువ్వు ఉంది దాని రెక్కలు సగం ఓడిపోయి ఉన్నాయి నేను చెయ్యి తెరిచి చూశాను నా చేతిలో ఎండిపోయిన చామంతి రెక్కలు సగం ఉన్నాయి కృష్ణ ఎండిపోయిన పువ్వుని నా చెవికి మళ్లీ తాకించాడు నా ఒళ్ళు జలధరించినట్టయింది చెవి చేత్తో మూసుకొని చప్పున లేచి కూర్చున్నాను ఏమిటి సరసం అన్నాను కోపంగా సరసం కాదు నిన్ను లేపటం ఎలాగో తెలియలేదు టైం ఎంత అయిందో చూడు అన్నాడు బాపరే ఎంతసేపు నిద్రపోయాను వచ్చి ఎంతసేపు అయింది కంగారుగా చూస్తూ అన్నాను ఎక్కడవాడివి నువ్వు ఈ లేపేది ఇంకొంచెం ముందుగా లేపకూడదు వాడు వచ్చింది ఇప్పుడేలేమ్మా వచ్చి స్నానం చేశాడు నిన్ను లేపాడు పిన్నిగారు అందుకుంది ఆవిడ వరుస చూస్తే కృష్ణ మీద ఈగ వాలనిచ్చేట్టు లేదు త్వరగా వెళ్ళి స్నానం చేసిరా నేను కాఫీ తాగకుండా నీ కోసం కూర్చున్నాను అన్నాడు కృష్ణ నేను చకచకా పది నిమిషాల్లో స్నానం పూర్తి చేసుకోవడమే కాకుండా జడ కూడా వేసేసుకున్నాను అంత చకచగా తయారవుతున్న నన్ను చూసి నాకే ఆశ్చర్యం వేసింది అమ్మ ఎప్పుడూ ఒట్టి మొహంది ఇంత ఆలస్యం చేసే మనిషిని ఎక్కడా చూడలేదు ముఖం కడుకురావే అంటే మూడు గంటలు అని అమ్మ విసుక్కోవడం గుర్తుకు వచ్చింది చల్లటి సాయంత్రం వేళ ఎక్కువగా తెల్లటి బట్టలు అవి కూడా నూలివి అయితే నాకెంతో ఇష్టం అందుకే తెల్లటి ఫుల్ ఆయిల్ చీర కట్టుకున్నాను మీద ఈ మధ్య అమ్మ పొడుగ్గా ఉన్నట్టుండే పూలకొమ్మలు పెయింటింగ్ వేసింది తెల్లటి తెలుపు మీద ఆకుపచ్చ గులాబీ రంగు కలిసిన ఆ పూలకొమ్మలు చాలా అందంగా ఉన్నాయి నేను రెడీ ముందు గదిలోకి వస్తూ అన్నాను బామ్మగారు కాఫీ తెచ్చి ఇచ్చింది పేపర్ పక్కన పెట్టి కాఫీ కప్పు అందుకున్న కృష్ణ తదేకంగా నా వైపే చూడటం గమనించకపోలేదు నాకెలాగో అనిపించింది ఆ చూపులు నాకు తెలుసు మనిషిలో ఒంపు సొంపుల్ని నకసిక పర్యంతం పరీక్షించడం అది సారథి అప్పుడప్పుడు ఇలాగే చూస్తుంటాడు కానీ అతని చూపుల్లా కృష్ణ చూపులు నాకు కంపరంగా అనిపించలేదు ఏదో చక్కలిగింతలు పెట్టినట్లుగా ఉన్నాయి ఇంకొంచెం అందంగా ఇంకా కొంచెం వయ్యారంగా నిలబడాలనిపించింది ఏమిటలా చూస్తున్నావు అన్నాను దబాయిస్తున్నట్టుగా చీరని చాలా బాగుంది అన్నాడు కాఫీ తాగుతూ ఒక నిమిషం నా మనసు తీవ్రమైన ఆశాభంగానికి గురి అయింది ఒట్టి అడివి మనిషివి నీకు అంతకంటే టేస్ట్ ఏం తెలుసులే చీరలు చూడదలుచుకుంటే ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు నాతో చెప్పు బాంబే బజార్కి తీసుకువెడతాను అక్కడ అందమైన చీరలు బొమ్మలకి కట్టి ఉంటాయి ఇంతకంటే చాలా బాగుంటాయి కృష్ణ పక్కన ఒక్కసారి నవ్వాడు నవ్వుతావెందుకు ఏం లేదు నేను ట్యాక్సీ తీసుకొస్తాను కప్పు క్రింద పెట్టి నవ్వుతూనే ట్యాక్సీ కోసం వెళ్ళిపోయాడు ఒక్క క్షణం కాఫీ తాగటం మానేసి కనుబొమ్మలు ముడిచి అతను వెళ్ళిన వైపే చూస్తూ అలా అగే నిలబడిపోయాను అతను ఎందుకు నవ్వాడో నిజంగా నాకు అర్థం కాలేదు పది నిమిషాల్లో ట్యాక్సీ వచ్చింది రారా బయలుదేరు టైం అయిపోతుంది కృష్ణ తొందర చేశాడు నేను వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నాను కృష్ణ వచ్చి నా పక్కన కూర్చుని పోని అన్నాడు ట్యాక్సీ కదిలింది అదేమిటి పెట్టలో అన్నాను ఆశ్చర్యంగా మళ్ళీ వద్దాం మళ్ళీనా మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికో దుర్గకుడికి నేను సంభ్రమంగా అతని వైపు చూశాను రాక వచ్చిన మామయ్య కూతురివి కనీసం ఈ మాత్రమైనా చూపించకపోతే ఎలా నా వైపు చూస్తూ అన్నాడు అతని చూపుల్లో మహత్ ఏమిటో గాని నాకు వెంటనే అతని చెయ్యి అందుకుని నా చేత్తో పట్టుకోవాలనిపించింది కృష్ణకి చదువు లేదు డబ్బు లేదు నిజమే కానీ ఈ ప్రపంచంలో ఏ కాలేజీలు ఏ విశ్వవిద్యాలయాలు నేర్పలేని ఉత్తమమైన సంస్కారం ఉంది ఎదుటి మనిషిని స్నేహపూరితమైన తన స్వభావంతో ఆకట్టుకోగల సరళత్వం ఉంది ట్యాక్సీ సరాసరి దుర్గగుడి ముందుకు వచ్చి ఆగింది ఇద్దరం దిగాం కృష్ణ ట్యాక్సీని ఆగమని చెప్పాడు పళ్ళమ్మే కొట్టు దగ్గరికి వెళ్ళి చిన్న బుట్టలో పళ్ళు కుంకుమ రవికెల గుడ్డ కొనుక్కొని తెచ్చాడు ఇలాతే నేను పట్టుకుంటాను అన్నాను అతను అభ్యంతరం చెప్పలేదు ఇద్దరం కలిసి పక్కపక్కన నడుస్తూ మెట్లెక్కేశాం చల్లటి గాలి వీస్తోంది ఆ గాలి నీటి మీద నుంచి వస్తున్నట్టుగా హాయిగా ఉంది మధ్యాహ్నం నిద్రపోయి సాయంత్రం చల్లనీళ్ళ స్నానం చేయడంతో బడలికంతా పోయింది మనస్సంతా ఆహ్లాదంగా హుషారుగా ఉంది నాకు కావాలని ఒక్కొక్క మెట్టే నెమ్మదిగా ఎక్కసాగాను అలసటగా ఉందా ఉంటే చెప్పు ఇక్కడెక్కడైనా కూర్చుందాం అన్నాడు కృష్ణ ఊహ తల తిప్పాను నేను ఇంతవరకు ఎప్పుడూ గుడికి వెళ్ళలేదు అసలు ఎక్కడికి వెళ్ళినా కారులో వెళ్తాం వెళ్ళిన చోట్లో మాకేదో రకంగా ప్రత్యేకత ఉంటుంది అసలు తనకి అలాంటి ప్రత్యేకత లభించని చోట్లకి అమ్మ వెళ్ళనే వెళ్ళదు ఎక్కడికి ఏ సందర్భంలో వెళ్ళినా అందరూ మమ్మల్ని అతి మర్యాదగా చూస్తారు వాళ్ళు చూపే ఆ మన్ననకి నాకేదో ఊపిరాడనట్టుగా ఏ కాలు ఏ చెయ్యి కదిపితే ఏం కొంప మునుగుతుందోనని బిగపట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక్కడ ఇదంతా మర్చిపోయి అందరితో పాటు నేనుగా అతి సామాన్యంగా నడవటం నాకు విచిత్రంగా గమ్మత్తైన అనుభవంగా ఉంది ఇక్కడ ఎవరి గొడవ వారిదే ఒక్కరి దృష్టి మా మీద లేదు నేను కృష్ణవేనమ్మ గారి కూతున్నని ఎవరికీ తెలియదు నాకు ఇప్పుడే రెక్కలొచ్చిన పావురంలా స్వేచ్ఛగా గాల్లో ఎగురుతున్నంత సంతోషంగా అనిపించసాగింది ఇదంతా కృష్ణ మూలంగానే అనే భావన నాకు అతని పట్ల కృతజ్ఞత ఆత్మీయతగా చూసేలా చేసింది ఇద్దరం గుడి ఆవరణలో కాలుపెట్టాం జనం అట్టే లేరు కృష్ణ నా పేరు మీద ఏదో పూజ చేయించాడు పూజారి అందించిన హారతి కళ్ళకద్దుకున్నాం నేను బొట్టు తీసి పెట్టుకున్నాను వంకర వచ్చిందని కృష్ణ కొనగోరుతో సరిచేశాడు ఇద్దరం అక్కడి నుంచి మల్లికార్జున దేవాలయం వైపు వచ్చాం ఆ గంటలు కొట్టడం కొండల మీద నుంచి వస్తున్న ఆ చల్లటి గాలి భక్తి శ్రద్ధలతో ఎంతో నమ్మకం ఉట్టిపడుతున్న ముఖాలతో దేవుడికి నమస్కారం చేసి ఆ జనం చూస్తే నాకు అనిపించింది దేవుడి పేరిట మనుషులు పాటించే మూర్ఖాచారాల మీద అమ్మ విసుగుదల గుర్తుకు వచ్చింది కృష్ణ కళ్ళు మూసుకుని నమస్కారం చేశాడు అతని ముఖం నిశ్చలంగా ఎలాంటి భావం లేకుండా ఉంది నేను కళ్ళు తెరిచే చేతులు జోడించాను కృష్ణ ఎలా నమస్కరించాడో క్రీగంట చూశాను అక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇద్దరం ప్రసాదం తీసుకుని యువతకి వచ్చాం కృష్ణ చేతిలో ఉన్న పువ్వు అడిగి తీసుకుని తలలో పెట్టుకున్నాను ఇద్దరం పిట్టగోడ దగ్గరికి వచ్చి నిలబడ్డాం క్రింద విజయవాడ అప్పుడే వెలిగిన లైట్లలో మిలమిలలాడుతోంది దూరంగా కొండలు ఇంకో ప్రక్క బ్యారేజ్ కృష్ణానది అక్కడి నుంచి చూస్తే ఆ శోభ కన్నుల పండుగగా ఉంది నేను పిట్టగోడ మీద రెండు అరచేతులు ఆనించి వంగి అట్లే చూడసాగాను కృష్ణ గోడ మీద మోచేయి ఆనించి కొద్దిగా నాకు అభిముఖంగా తిరిగి నిలబడ్డాడు చాలా బాగుంది కదూ ఇక్కడ నుంచి అన్నాను థ్యాంక్స్ ఎందుకు నీకు నచ్చినందుకు నేను అతని వైపు తిరిగాను అతని కళ్ళు నా ముఖాన్ని తదేకంగా పరిశీలిస్తున్నాయి నాకు ఇలాగో అనిపించింది ఏమిటలా చూస్తున్నావు చీరనా కాదు నిన్నే ఎందుకోగాని ఆ మాట నాకు చక్కలిగింత పెట్టినట్టయింది అతని ముఖంలో సూటిగా చూడలేకపోయాను దిగంతాల వరకు కనిపిస్తున్న ఆకాశాన్ని చూస్తూ నిలబడ్డాను ఇంకా అతను ఇలాంటి మాటలేమైనా అనాలని అంటే బాగుండునని మనసు పదే పదే కోరసాగింది ఆడవాళ్ళని పువ్వులతో ఎందుకు పోల్చారో ఇప్పుడు నిన్ను చూస్తుంటే అర్థమవుతోంది అవునవును పువ్వులే క్షణంలో వడలి వాడిపోయి నీలవాలే పువ్వులు అన్నాను కృష్ణ మాట్లాడలేదు నాకేదో చెప్పాలని అనిపిస్తున్నా భాష అర్థం నాకర్థంగాని మృదు మధురమైన భావం ఏదో గొంతులో అడ్డుపడ్డట్టుగా అయింది ఏదైనా చెప్పు అన్నాను ఏం చెప్పను ఏదైనా సరే నేను మోటువాడిని పల్లెటూరి మనిషిని నాజూకు మాటలు రావు నువ్వే చెప్పకూడదు విక్రిస్తున్నావా నన్ను నిజంగా చెప్పమంటావా కృష్ణ ఆసక్తిగా చూశాడు నేను ముఖం కొద్దిగా పైకెత్తి ఆకాశంలో ముబ్బుల వైపు చూడసాగాను రివ్వున వేస్తున్న చల్లటి గాలి నా నదురు చెంపలు తాకి దూసుకుపోసాగింది చెప్పనా త్వరగా ఈరోజు నాకెందుకో చాలా బాగుంది నాకు బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆనందంగా ఎప్పుడూ అనిపించలేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం నా వైపు చూస్తున్న కృష్ణ హఠాత్తుగా ముఖం తిప్పుకున్నాడు దూరంగా చూడసాగాడో ఎందుకో కారణం అడగవేం నాకు తెలియకపోతేగా ఏం తెలుసు నీకు బాగా క్రమశిక్షణలో అడుగడుగునా మీ అమ్మ ప్రభావానికి తల ఒగ్గుతూ పెరిగిన నీకు ఈరోజు స్వేచ్ఛగా అనిపించడంతో ఆనందం కలిగి ఉండవచ్చు ఎంత బాగా చెప్పాడు కానీ అది నిజమా కాదు అందుకే అన్నాను నువ్వన్నమాట నిజమే కావచ్చు కానీ పూర్తి నిజం మాత్రం కాదు ఈరోజు నేను సంతోషంగా ఉండడానికి కారణం నువ్వు బయటికి చూస్తున్న కృష్ణ మెల్లగా తల తిప్పి నా వైపు చూశాడు ఆ సమయంలో అతని కళ్ళల్లో కనిపించిన భావం నేను వర్ణించలేను ఏ భాషలోనూ మాటలు దొరకవనిపించింది అతను నా వైపు తిరిగి నిలబడ్డాడు మోచే ఇంకా అలాగే పిట్టగోడ మీద ఆనించి ఉంది గాలికి అతని జుట్టు కొద్దిగా ఎగురుతూ నుదురు మీదకు రావడానికి ప్రయత్నిస్తోంది అతని చూపులు చిత్రమైన భావంతో నా ముఖం మీద నిలిచిపోయినాయి ఆ చూపులకి కట్టుబడిపోయిన దానిలా క్షణంసేపు మాట రాని దానిలా చుట్టూ ఉన్న పరిసరాలతో పాటు సర్వస్వం మర్చిపోయి నేను కూడా అతన్నే చూడసాగాను నేను నేను నిజం చెప్పనా ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు ఆలోచిస్తే నీకంటే ఇష్టమైన వ్యక్తి ఇంకెవరూ లేరనిపిస్తోంది అన్నా నేను ఈ క్షణంలో ఇక్కడ ఇప్పుడు అతను ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలికాడు ఇక్కడ నుండి క్రిందకు దిగి వెళితే అన్నాడు వెళ్ళినా మారదు కృష్ణ ముఖం హఠాత్తుగా సీరియస్గా అయిపోయింది నిద్రలో నుంచి అప్పుడే మేల్కొన్నవాణ్లా చుట్టూ చూస్తూ టైం అయిపోతోంది వెళ్దాం పదా అన్నాడు అంటూనే దోవ తీశాడు ఇంకా కొంచెంసేపు అక్కడ నిలబడాలనిపించినా టైం అయిపోతుంది అన్న మాట వల్ల ఆ ఉద్దేశానికి స్వస్తి చెప్పి నేను బయలుదేరాను దిగి వచ్చేటప్పుడు కృష్ణ ఎక్కువగా మాట్లాడలేదు ట్యాక్సీలో కూర్చున్నప్పుడు కూడా అతనేమీ అనలేదు దుర్గగుడి చూస్తానని అనుకోలేదు థ్యాంక్స్ అన్నాను కృష్ణ సమాధానం చెప్పలేదు బయటికి చూస్తూ కూర్చుండిపోయాడు ట్యాక్సీ బ్యారేజ్ మీదకు వచ్చాగింది దిగి కొద్ది దూరం నడుద్దామా అన్నాను కృష్ణ డ్రైవర్ని ఆపమని చెప్పాడు ఇద్దరం దిగాం మెల్లగా షికారుగా వచ్చినట్టున నడవసాగాం మంగళగిరి వెళ్ళటానికి రోడ్డు ఇదేనా అన్నాను వేసవి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది కృష్ణలో నీరు బాగా ఉంది ఇంకా బ్యారేజ్ చివరంటా వెళ్ళి వెనక్కు తిరిగాం అయిందా చూడటం అన్నాడు అయిందన్నట్టు తలూపాను అతని దూరం చూస్తే తిరిగి వెళ్ళిపోవటానికి ఆతృత పడుతున్నట్టుగా ఉంది ఇద్దరం ట్యాక్సీకి అభిముఖంగా నడవసాగాం కృష్ణ సీరియస్గా ఉన్నాడు అతనిలో ఈ మార్పు హఠాత్తుగా వచ్చింది అది ఎందుకు వచ్చిందో దానికి కారణం ఏమిటో తెలియలేదు ఉదయం నుంచి నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మనిషి సడన్గా ఎందుకు ఇలా అయ్యాడో నాకు అర్థం కాలేదు ప్రొద్దుట రైలుపెట్టెలో ఎస్ మేడం అన్నప్పుడు ఆ కళ్ళలోకి దోగాడిన చిలిపిదనం ఆ కాంతి నేను మర్చిపోగలనా నేను ఒకటి రెండు సార్లు పలకరించాను దీర్ఘాలోచనలో ఉన్నట్టున్న అతను పరధ్యాసగా అంటి ముట్టనట్టుగా పొడి పొడిగా సమాధానం చెప్పాడు ఇద్దరం ట్యాక్సీకి దగ్గరగా వచ్చేస్తున్నాం నాకు ఇలాగూ ఉంది మనసు హఠాత్తుగా మూగపోయిన వీనెలా అయింది నా పక్కగా నడుస్తున్న అతని చిటికన వేళ్ళు పట్టుకుంటూ అన్నాను ఏమిటి ఏమైంది ఎందుకలా ఉన్నావు నేనా ఎలా ఉన్నాను అతను కావాలని ఆశ్చర్యం నటించడం నాకు సులభంగా అర్థమైపోయింది ఇంతక్రితం కొండ మీద ఉన్నట్టు లేవు అదా దిగి వచ్చేసాముగా అతను నవ్వబోయాడు కానీ ఆ నవ్వు కూడా సహజంగా మనస్ఫూర్తిగా లేదు నేను చిన్నబోయిన ముఖంతో అడిగాను నేను నేను కాని మాటలు ఏమైనా అన్నానా నీ మనసు నొప్పించానా నువ్వా ఏమంటావు నువ్వు అసలు ఇప్పుడు మనం అంతగా ఏమి మాట్లాడుకున్నామని నేను అతను చెయ్యి వదిలేశాను నాకెందుకో చాలా అసంతృప్తిగా బాధగా అనిపించింది ట్యాక్సీకి అభిముఖంగా నడుస్తున్న నేను ఆగిపోయి పక్కకు తిరిగి బ్యారేజ్ గోడ దగ్గరికి వచ్చి నిలబడి క్రింద ప్రవహిస్తున్న నీళ్ళలోకి చూడసాగాను నీళ్లు మంచి ఒరవడిలో శబ్దం చేసుకుంటూ ప్రవహిస్తున్నాయి అరగంట క్రితం ఆకాశంలో పక్షుల రెక్కలు చాచుకొని ఎగురుతూ హాయిని అనుభవిస్తున్నట్టుగా ఉల్లాసంగా ఉన్న నా మనసు ఒక రెక్కకి దెబ్బ తగిలి వెలువెళ్లాడుతూ నేలకి కూలుతున్నట్టుగా ఉంది మళ్ళీ ఇక్కడ నిలబడ్డావేం రా టైం అయిపోతుంది కృష్ణ పిలిచాడు నేను వెనక్కు తిరగలేదు కృష్ణ నా ప్రక్కగా వచ్చి నిలబడ్డాడు టైం అయిపోతోంది మనకి అన్నాడు ఊహు నిమ్మలూరు రావటం లేదు నా ప్రయాణం విరమించుకున్నాను రాత్రికి తిరిగి వెళ్ళిపోతాను ఏమిటి ఈసారి నిజంగానే ఆశ్చర్యం ప్రతిధ్వనించింది నిజంగానే అంటున్నాను నువ్వు అలా ఎందుకున్నావో చెబితే తప్ప నేను నిమ్మలు రాను నిజం నా ప్రక్కగా నిలబడిన కృష్ణ వెంటనే సమాధానం చెప్పలేదు తను కూడా నా అలాగే నీళ్ళల్లోకి తదేకంగా చూడసాగాడు అతన్ని నేను మళ్ళీ ఏమీ అడగలేదు ఎందుకోగాని అతని మనసు గాయపడింది ఆ ఎందుకో అనేది నా ఊహకి అందటం లేదు కొద్దిసేపైన తర్వాత అతనన్నాడు ఒక్క మాట చెప్పనా మీనా అతని స్వరం ఎలాగో ఉంది చెప్పు ఆ రోజు హైదరాబాదులో నువ్వు నేను డబ్బు తీసుకోనందుకు నా మీద అలిగి వెళ్ళిపోయావు గుర్తుందా ఆ తర్వాత నాకెలాగో అనిపించింది నీకు కోపం తెప్పించానేమోనని బాధ కలిగింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా నాకు శాంతిగా అనిపించలేదు నువ్వు చేస్తానన్న సహాయం నేనెందుకు తీసుకోలేకపోయానో నీకు ఉత్తరం రాయాలని ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాను మరి వ్రాయలేదేం ఎలా వ్రాయాలో తెలియలేదు అసలు అలా వ్రాసినందువల్ల కలిగే ప్రయోజనం ఏమిటో కూడా నాకు కనిపించలేదు పైనుంచి నా ఉత్తరం చూడగానే నువ్వు ఆ డబ్బు తీసుకున్నందుకు బాధపడుతున్నాను అనుకుంటావేమోనని భయం కూడా వేసింది మీనా సిగ్గు విడిచి నిజం చెప్పనా నువ్వు వస్తున్నావని మామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న క్షణంలో నేను పొందిన ఆనందం అనూహ్యం ఒక మనిషి రాకలో ఒక మనిషిని చూడబోతున్నానని అనుకోవటంలో మనిషి ఇంత ఆనందం ఉద్వేగం పొందగలడని నాకంతవరకు తెలియదు నువ్వు అసలు మెడ్రాస్ నుంచి ఎందుకు వస్తున్నావో కూడా నాకు అర్థం కాలేదు టెలిగ్రామ్ జేవుల్లో పెట్టుకుని బందరు వెళ్లాలని ప్రయాణమైన వాడిని ఇటు బెజవాడ వచ్చేశాను నాకు ఈ ఆనందం ఎందుకని రాత్రి నుంచి నన్ను నేను ప్రశ్నించుకుంటూనే ఉన్నాను నేను శ్రద్ధగా ఆసక్తిగా ముగ్ధురాలైనట్టుగా పూర్తిగా అతని వైపు ముఖం తిప్పి వినసాగాను కృష్ణ నా వైపు తిరగలేదు అతని దృష్టి నిశ్చలంగా నీళ్లవైపే ఉంది సమాధానం దొరికిందా మరి కుతూహలంగా అడిగాను కానీ ఇంకోటి మాత్రం మాటిమాటికి అనిపిస్తోంది నాకు ఇంకో రకంగానైనా ఆ పాతిక వేలు దొరికితే సుందర్ని పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఉంది సుందర్నే కాదు నాకసలు పెళ్లి చేసుకోవాలనే కోరికే నశించింది నా ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండటంలో పెద్ద కష్టం ఏమీ లేదనుకుంటాను చిత్రంగా ఉందే పెళ్లి మీద విముఖత ఎందుకు నా దృష్టిలో పెళ్ళి అనేది స్త్రీ పురుషులు ఇద్దరూ ప్రాణ సమానంగా నిర్వర్తించవలసిన బాధ్యత నువ్వన్నట్టు సుందరికి ఏ నాటికైనా నా మనసులో అసలు భావం తెలిస్తే బాధే అదే కాదు పెళ్ళి తర్వాత ఆ అమ్మాయితో జీవితం కలిసి గడపడం కేవలం నటన అవుతుందేమో అని అనిపిస్తోంది పోనీ ఆ డబ్బు నేను ఇచ్చేస్తాను ఆ పొలం కొనేసుకోకూడదు మా నిద్రి మధ్య ఉన్న స్నేహానికి ఆ మాలిన్యం తగలటం నాకు ఇష్టం లేదు మాలిన్యమా ఇందులో మాలిన్యం ఏముంది ఆత్మీయులైన వాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకోరా అందరి సంగతి వేరు మనం వేరు అంటే ఇక వెళదామా చాలా టైం అయింది వెళదాం పదా అన్నాను ట్యాక్సీ వైపు నడుస్తుండగా అడిగాడు ఎక్కడికి రైల్వే స్టేషన్కా బస్ స్టాండ్కా బస్ స్టాండ్కే గంభీరంగా అన్నాను ఇద్దరం వచ్చి ట్యాక్సీలో కూర్చున్నాం కృష్ణ నా ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు నిజమే అయినా నాకేదో సమాధానం దొరికినట్టే ఉంది అంతేకాదు ఆ సమాధానం సంతృప్తిగా కూడా ఉన్నట్టు అనిపించసాగింది కృష్ణ త్వరగా పోని అనటంతో ట్యాక్సీ వేగం అందుకుంది నేను చెయ్యి జాచి కృష్ణ చేతిని నా చేతిలోకి తీసుకున్నాను అతను సున్నితంగా వదిలించుకోబోయాడు కానీ నేను వదల్లేదు ఉదయం నేను అన్న మాటలు వెనక్కు తీసుకుంటున్నాను అన్నాను ఏమిటవి నువ్వు స్టేషన్కి రావటం వల్ల నా సుందర స్వప్నం ఏదో నాశనం అయిందని విసుక్కున్నానే అది లేదు నాశనం కాలేదు నువ్వు ఇలా రావటం వల్ల ఒక అపురూపమైన అనుభూతిని పొందాను ఈ రోజుని నేను నా జన్మలో మర్చిపోలేను కృష్ణ నా అరచేతిలో మెల్లగా గిల్లాడు నేను నవ్వుతూ అన్నాను చూశావా ఆరు నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారంటారు నా గిల్లటం జబ్బు నీకు వచ్చేసింది కృష్ణ పక్కుమని నవ్వాడు రివ్వున దూసుకుపోతున్న కారులోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్న వీధి దీపాల కాంతిలో అందమైన అతని పలువరుస తలుక్కుమంది ట్యాక్సీ ఇంటి ముందుకు వచ్చి ఆగింది బస్టాండ్కు వెళ్ళటానికి అదే ట్యాక్సీ అట్టి పెట్టాడు కృష్ణ ఎలాగో ఇంత ఆలస్యం అవనే అయింది రెండు మెతుకులు తిని పోరాదటర్రా అంది పిన్నిగారు వద్దు పిన్ని టైం లేదు బస్ దొరకదు అన్నాడు కృష్ణ ఆదరా బాద్రాగా వచ్చి మళ్ళీ ట్యాక్సీలో కూర్చున్నాం ఈరోజు ట్యాక్సీకి చాలా అయినట్టుంది కదూ అన్నాను ఇప్పుడెందుకు ఆలోచన నా మూలంగా నీకెంత ఖర్చు నా ఆనందం కోసం నీకు శిక్ష బాగా అయింది అబ్బాయి గారికి అన్నాను ఆ మాట అనుకు నీకోసం నేనేం ఖర్చు పెట్టలేదు పూర్తిగా నా ఆనందం కోసమే నేను పెట్టుకున్నాను నేను సంపాదించడం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది నా కోసం నేను ఖర్చు పెట్టుకున్నది ఈ ఒక్కరోజే ట్యాక్సీ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి ఆగింది కృష్ణ అన్నంత పని అయింది ఆఖరి బస్ కదలటానికి సిద్ధంగా ఉంది గబగబా పరుగులాంటి నడకతో వచ్చి ఎక్కాం మేము ఎక్కామో లేదో బస్ కదిలింది అమ్మయ్యా ఒక్క నిమిషం ఆలస్యం అయినట్టయితే తప్పిపోయేదేమో అనుకున్నాను రోడ్డు దగ్గర మేము దిగేసరికి వీరాయి బండిలో మా కోసం ఎదురు చూస్తున్నాడు బస్లోంచి కాలు క్రింద పెట్టగానే ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాను ఇంత రాత్రివేళ ఇలాంటి ఆరుబయల్లో ఇంత ప్రశాంతంగా ఉన్న పరిసరాలు నేను ఎప్పుడూ చూడలేదు దిగంతాల వరకు వ్యాపించినట్టున్న ఆ మసక వెన్నెల్లో కీచురాళ్ల రుద గాలికి చెట్ల ఆకులు రాజుకుంటున్న సవ్వడి ఈ రెండూ కలిసి నాకు వింతైన సంగీతంలా వినిపించసాగాయి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళటానికి ఎంత లేదన్నా గంట గంటన్నర పడుతుంది ఈ లోపల పొలం గురించి కృష్ణకు చెప్పేయటానికి నిశ్చయించుకున్నాను మళ్ళీ ఇంటికి వెళితే అక్కడ పెళ్లి హడావిడి సమయం సందర్భం కుదరకపోవచ్చు నాకెందుకో ఈ ప్రయాణపు చివరి భాగం అయిన ఈ రాత్రి ఈ ఆరు బయలు ఈ వెన్నెల నా జీవితంలో నేనెన్నడూ మనవలేనంత ఘాడంగా గుర్తుండిపోతాయనిపించసాగింది మేం బండి దగ్గరికి నడుస్తుండగా వీరాయి అన్నాడు సత్యమ్మ కూకుంది దొరా బందర్ నుండి కూతుర్ని తీసుకొస్తోంది అప్పటికే చెట్ల నీడల్లోంచి చంకన మూటతో నడినెత్తి మీదకి కొప్పుతో ఓ మానవాకారం నడిచి మా ముందుకు వస్తోంది ఏం సత్యమ్మ లక్ష్మిని అప్పుడే హాస్పిటల్ నుంచి తీసుకువచ్చేస్తున్నావా బాగా కోలుకుందా పలకరింపుగా అడిగాడు కృష్ణ ఏం చెయ్యను దొరా ఇంటికాడ పిల్లలు ఒక్కళ్ళైపోయినారు అక్కడేమో అది ఒక్కతే ఉండలేనని ఏడుస్తోంది డాక్టర్ బాబుని అడిగితే పర్లేదు తీసుకుపోవని మందులు రాసిచ్చారు ఏది లక్ష్మి ఎక్కడా కృష్ణ వెనక్కు తిరిగి నీడగా ఉన్నవైపు చూశాడు అదిగో ఆడుంది దురా తీసుకురా పొద్దుపోయే వరకు ఈ చలిలో కూర్చోబెట్టావా ఆగు ఉండు బండి అక్కడికే వస్తుంది విరాయ్ లక్ష్మిని ఎక్కించుకురా అన్నాడు బండికి కట్టిన ఎడ్లు అతన్ని వాసన చూస్తున్నట్టుగా మోరలు ముందుకు చాచినాయి కృష్ణ అరచేత్తో వాటి వీపు మీద చరిచి నిమిరాడు నాకెందుకో అతనలా నిమరటం చూస్తే దగ్గరకు వచ్చిన చిన్నపిల్లల్ని పలకరించి వెన్ను తడిమినట్టుగా అనిపించింది ఎందుకు లేదరా మళ్ళీ బండి తిప్పాలి ఇక్కడికి తీసుకొస్తాను అంటూ వెళ్ళింది సత్యమ్మ చెట్ల నీడల్లోంచి సత్యమ్మ భుజం మీద తల ఆనించి అతి నీరసంగా వాడిన పువ్వులా వేలాడిపోతూ అడుగు తీసి అడుగు వేయలేనంత నీరసంగా ఉన్న ఒక అమ్మాయి మెల్లగా మా ముందుకు వచ్చింది వీరాయి బండికి కట్టిన ఎడ్లు విప్పి కాడి ఎత్తాడు బండి చివరి భాగం కిందకు వాలి ముందు భాగం పైకి లేచింది సత్యమ్మ జాగ్రత్తగా కూతుర్ని బండిలోకి ఎక్కించింది ఏమైంది ఆ అమ్మాయికి అన్నాను మెల్లగా పిల్ల పుట్టిపోయింది కాన్పు చాలా కష్టమైంది ఆపరేషన్ చేసి బిడ్డని తీశారు అన్నాడు కృష్ణ తగ్గుస్వరంతో నేను విచిత్రంగా అమ్మాయి వైపు చూశాను పట్టుమని పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఉన్నట్టు లేవు అప్పుడే పెళ్ళి అవ్వటం పిల్ల పుట్టడం పోవటం అన్నీనా నా ఒళ్ళు జలధరించింది ఒక్క క్షణం ఈ ఆరు బయలు ఈ వెన్నెల మధుర స్వప్నంలా మత్తుగా ఉన్న ఈ వాతావరణం ఒక్కసారి తెగి కిందపడి స్త్రీ జీవితం అంటే ఏమిటో భయంకరమైన యథార్థం లక్ష్మి రూపంలో కళ్ళెదుట కనిపించినట్టయింది నేను కూడా బండి ఎక్కాను వాళ్ళిద్దరూ మాకు ఇబ్బంది కలిగిస్తున్నట్టుగా సిగ్గుపడుతున్నట్టుగా మొహమాటంగా బండి మొదట్లో అటువైపు తిరిగి కూర్చున్నారు నేను బండి చివర కూర్చున్నాను ఇంకా చాలా ఖాళీ స్థలం ఉంది అయినా కృష్ణ మాతో ఎక్కలేదు బండితో పాటు పక్కగా నడవసాగాడు ఆ విధంగా సత్యమ్మ రాకతో కృష్ణకి నేను చెప్పాలనుకున్న విషయం అవకాశం కుదరక ఆగిపోయింది నేను ఊహించిన దానికంటే బండి ప్రయాణం త్వరగా అయిపోయింది ఊరి పొలిమేర్లు వచ్చేసినాయి సత్యమ్మ కూతురు ఊరి మొదట్లో ఉన్న గుడిసెల దగ్గర దిగిపోయారు దండాల్దొరా దండాల్ దొరసాని సత్యమ్మ ఎంతో వినయంగా మరీ మరీ చెప్పింది కృష్ణ బండి ఎక్కి నాకు అభిముఖంగా కూర్చున్నాడు వెన్నెల అప్పటికి బాగా వచ్చింది నాకెదురుగా కూర్చున్న అతని ముఖం మీద వెన్నెల బాగా పడుతుంది అతనెందుకో సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నాను ఏం లేదు నీకో విషయం చెబుదామనుకున్నాను చెప్పు ఏమిటది ఏమాత్రం ఉత్సాహం లేకుండా అతి మామూలుగా అడిగిన అతని ధోరణికి నాకు కించిత్తు కోపం వచ్చింది ఇప్పుడు కాదు అతను ఆత్రంగా ఏమిటో అది చెబితే గాని వీల్లేదని పట్టుపట్టలేదు అతను అడక్కపోయినా చెప్పేయాలనే మూడు నాలోనూ పోయింది ఇంటి ముందుకు వచ్చి బండి ఆగింది బండి ఆగిన శబ్దం ఎవ్వరూ విన్నట్టు లేదు బయటికి ఎవరూ రాలేదు కృష్ణ ముందు దిగి నాకు చెయ్యి అందించి దింపాడు నాకంటే ముందు లోపలికి వెళ్ళాడో నేను బండిలో నుంచి తీసి క్రిందపడేసిన చెప్పులు వేసుకుని లోపలికి అడుగు పెడుతుండగా రాజు పరిగెత్తుకుంటూ వచ్చింది వదినా దాని చూపులో మంత్రమో ఆ వదినా అన్న పిలుపులో మహత్యమో కానీ నేను అప్రయత్నంగా చేతులు చాచాను మరుక్షణం ఇద్దరం ఒకరిని ఒకరం గట్టిగా హత్తుకుపోయాం నువ్వు నువ్వు రావని అనుకున్నావు దాన్ని కళ్ళల్లో నీళ్లు నిలవటం గమనించాను నేను రానని ఎలా అనుకున్నావు టెలిగ్రామ్ కూడా ఇస్తే ధీమాగా అన్నాను అది చూసి మధ్యాహ్నం అంతా ఎదురు చూసాం సాయంత్రం కూడా అయిపోయింది ఒక్కదానివి వస్తున్నావు కాబట్టి వస్తే ఇంత పొద్దుపోయే వరకు ఉండవనుకున్నాం మాకేం తెలుసు ఈ దొరగారు నీకోసం బెజవాడ వేయించేశారని రాజు అన్నగారి వైపు సగం నిష్ఠూరంగా సగం ఆనందంగా చూసింది ఇంతలో అత్తయ్య ఆవిడ వెనక ఇంకో ఐదారుగురు ఆడవాళ్లు వచ్చి నిలబడ్డారక్కడ అత్తయ్య కృష్ణను చూడగానే అంది ఏరా నువ్వు బెజవాడ వెళ్ళావా మాట మాత్రం చెప్పకపోతివి రేపు పెళ్లి కూతుర్ని చెయ్యాలయే ఎందుకు రాలేదా అని కంగారు పడుతున్నావు నేననుకోలేదమ్మా మొదట కృష్ణ మెడ మీద గోక్కుంటూ సనిగినట్టుగా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజు అక్కడున్న ఆడవాళ్ళందర్నీ మా పిన్ని మా అత్తయ్య మా పెద్దమ్మ అని ఏవేవో వరుసలు చెబుతూ అందర్నీ పరిచయం చేసింది కాళ్ళు కడుక్కొని ముందు ఇంతలో వెనక నుంచి వినిపించింది నేను తిరిగి చూశాను దాదాపు మా వయసే ఉన్న అమ్మాయి చెంబుతో నీళ్లు తెచ్చి అక్కడ పెట్టింది నేను ఆ అమ్మాయిని చూడగానే రాజువైపు ప్రశ్నార్థకంగా చూశాను మా వదిన సుందరి వదిన మా మీనా రాజు పరిచయానికి నేను పక్కన నవ్వాను కాళ్ళు కడుక్కోండి మంచినీళ్ళు కావాలా ఆ అమ్మాయి ఎంతో మర్యాదగా అడిగింది నన్ను అవసరం లేదు అన్నట్టు తలూపాను నేను సుందరిని పరీక్షగా చూశాను చూడగానే ఏ లోపాలు కనిపించటం లేదు కన్ను ముక్కు తీరు బాగానే ఉంది కాకపోతే ఒకటే లోపం మనిషిని చూడగానే బాగా పొట్టి అనే అభిప్రాయం కలుగుతుంది తెల్లటి తెలుపు బొద్దుగా ఆరోగ్యంగా ఉంది ముఖాన పెట్టుకున్న పెద్ద కుంకుంబొట్టు వయసుకి మించిన గాంభీర్యం తెచ్చిపెట్టుకున్నట్టుగా ఉంది రాజు నేను చెయ్యి చెయ్యి పట్టుకుని లోపలికి వచ్చాం ఇల్లంతా ఏమిటో చాలా మారిపోయినట్టుగా ఉంది ఇంటి ముందు ఆవరణ అంతా పందిరి వేసి ఉంది క్రిందంతా కొత్తవి తాటాకు చేపలు పరిచి ఉన్నాయి వీటి మీద వరుసగా దాదాపు ఒక ఇరవై మంది పిల్లలు పడుకొని నిద్రపోతున్నారు పెట్రోమాక్స్ లైట్లు ఆ చివర ఒకటి ఈ చివర ఒకటి కట్టి ఉన్నాయి దొడ్లో కూడా అంతే దొడ్లో అంత క్రితం ఉన్న టమాటా మొక్కలు అవి తీసేశారు శుభ్రం చేసి చదును చేసి నీళ్లు చల్లినట్టుగా ఉంది దొడ్డివైపు ప్రహారీ గోడ లేదు ఆ గోడకి బదులు తాటాకుల దడి కట్టారు దొడ్డి కుడివైపు గాడిపోయి మండుతోంది దాని దగ్గర ఒక బ్రాహ్మణుడు వంట ప్రయత్నంలో ఉన్నాడు దాని కవతలుగా పెరటి గుమ్మానికి ఎదురుగా పడ కుర్చీ వేసుకుని పండు వృద్ధులా ఉన్న ఒక ముసలాయన పడుకొని ఉన్నాడు రాజు ఆయన్ని మా చిన్న తాతయ్య అంటూ పరిచయం చేసింది కృష్ణ ఆయన పక్కన స్టూలు వేసుకుని కూర్చొని ఏదో చెబుతున్నాడు ఇల్లంతా ఏదో సువాసన పచ్చి తాటాకులు ఇంటికి వేసిన రంగులు పెళ్లి కోసం తెచ్చిన సామాను కొత్త తాటాకు చాపలు గాడి పొయ్యి మీద సలసలా మరుగుతూ తిరగమోతతో గుమఘుమలాడుతున్న చారు ఈ సువాసనలన్నీ మిళితమైపోయి ఇదేదో పెళ్లి సువాసన సుమా అనిపించేట్టుగా ఉంది స్నానం చేస్తావా అని అడిగింది రాజు ఊహ చెయ్యను ఇంతలో రాజుని ఎవరో పిలిచారో ఇప్పుడే ఒక్క నిమిషంలో వస్తాను నా చెయ్యి వదిలి రాజు లోపలకు పరిగెత్తింది నేను అక్కడున్న అరుగు మీద కూర్చున్నాను ఎవరెవరో బంధువులు చాలామంది వచ్చారు వీళ్ళంతా కృష్ణ తండ్రి బలగం అని తెలుస్తూనే ఉంది పెళ్ళి ఎల్లుండి తెల్లవారుజామున అయితే ఇంతముందే వీళ్ళంతా రావటం ఎందుకో అని అనిపించింది ఇంతమందికి ఇన్ని పూటలు ఎంత ఖర్చు అని కూడా అనిపించింది కొద్దిసేపు అయిన తర్వాత కృష్ణ వెళ్ళి పెట్టె తెరిచి తెచ్చిన బట్టలన్నీ అందరికీ చూపించాడు రాజుకి చీరలు చాలా నచ్చాయి నాదేం లేదు అంతా మీ వదిన గారి సెలక్షనే అన్నాడు నేను చురుగ్గా అతని వైపు చూశాను అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి అందరూ ఏవి అంటూ ఒకరి చేతుల్లోంచి మరొకరు తీసుకొని చూశారు రంగులు నాణ్యం అందరికీ నచ్చాయి బాగున్నాయి అని మెచ్చుకున్నారు సుందరి ఇవిగో రా చీరలు చూసి వెళ్ళు అత్తయ్య ప్రత్యేకంగా పిలిచింది వస్తున్నా అందేగాని వెంటనే రాలేదు నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఆ అమ్మాయి వీళ్ళందరితో పాటు కూర్చోలేదు కాబోయే పెళ్లి కూతురున్ననే అనవసరమైన సిగ్గులు వలకిపోయడం గాని అతి నమ్రత చూపించడం గానీ చేయటం లేదు ఆ పనో ఈ పనో చక్కబెడుతూనే ఉంది వంట బ్రాహ్మణుడికి ఏది కావాలన్నా తనే అందిస్తోంది మధ్య మధ్యలో అత్తయ్యగారు అంటూ పిలిచి తెలియనివి అడుగుతోంది ఆ అమ్మాయి చొరవ ఆ పనిచేసే తీరు చూస్తే సుందరి ఈ ఇంటికి కాబోయే కోడలని అనుకోరు పెళ్ళయి ఎన్నో రోజులయ్యి బాధ్యతల్ని నెత్తిమీద వేసుకున్న మనిషి అనుకుంటారు కూర్చున్న వాళ్లలో ఆడవాళ్ళు పని పనిచేస్తూ అటు ఇటు తిరుగుతున్న సుందరిని చూస్తూ పిల్ల బాగా పనివంతురాలుగా ఉంది కమలమ్మ అదృష్టవంతురాలు అనటం వినిపించింది నాకు సుందరి నేను ఊహించినంత అనాకారి కాకుండా మా అందరిలాగానే ఉండటం నాకేమిటో నిరుత్సాహంగా నిరాశగా అనిపించింది ఇక్కడికి వచ్చే వరకు అంత రావాలని ఉపలాటపడిన నాకు ఇప్పుడు అనుకున్నంత హుషారుగా ఏమీ అనిపించటం లేదు దానికి కారణం బహుశా ఇంటి నిండా బిలబిల్లలాడుతూ ఉన్న ఈ అపరిచిత జనం అనుకుంటాను లేక లేక కృష్ణని మొదట అక్కడే స్టేషన్లోనే చూసేయటమో మరి ఏమో నాకేది స్పష్టంగా తెలియడం లేదు రాజు నేను కూర్చొని ఉండగా సుందరి వచ్చి భోజనాలు వడ్డిస్తున్నారండి అంది లేచి వెళ్ళాం ఆడ మగా కలిసి అంతా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు పరాయి వాళ్ళు ఎవరూ లేకపోవడంతో అందరికీ ఒకే వరుస బారుగా విస్తళ్ళు వేసి వడ్డించారో మీరు కూర్చోండి తాతయ్య మొదట అన్నాడు కృష్ణ ఎవరైతే ఏముందిరా నువ్వు ఈ ఇంటికి పెద్ద నువ్వు కూర్చో అంటూ ఆయన కృష్ణ రెక్కపట్టి కూర్చోబెట్టాడు కృష్ణ కుడివైపు అంతా మగవాళ్ల వరుస ఎడం చేతి వైపు అంతా ఆడవాళ్ల వరుస వచ్చేట్లు కూర్చున్నారో మేము వెళ్ళేసరికి నేను రాజు తప్ప అందరూ కూర్చున్నారు కృష్ణ వైపు నాకు రాజుకి అన్నట్టు రెండు విస్తర్లు మిగిలాయి రాజేశ్వరి నువ్వు అటువైపు మీ అన్నయ్య పక్కన కూర్చో మేము అటువైపు వెళ్తుండగా నేతిగిన్నె పట్టుకొని నిలబడిన సుందరి రాజును హెచ్చరించింది నాకు ఒళ్ళు మండింది నేనెక్కడ అతని పక్కన కూర్చుంటానో అని కాబోలు ఆ హెచ్చరిక రాజు ముందు నడుస్తున్నా నేను కృష్ణ పక్కనే ఉన్న మొదటి విస్తరి దగ్గర కూర్చున్నాను రాజు నా పక్కన కూర్చుంది వడ్డన ప్రారంభమైంది నువ్వు కూడా కూర్చోమ్మా సుందరి మేమున్నాగా వడ్డిస్తాంలే అంది అత్తయ్య తర్వాత తింటాలండి ఎంత అనుకువగా చెప్పిన ఆ కంఠస్వరంలో దృఢనిశ్చయం నేను గమనించాను భోజనాలు చేస్తుండగా కృష్ణకి వడ్డించడానికి వచ్చిన ప్రతి వంటకాన్ని తనకి వద్దని చెయ్యి అడ్డుపెట్టి పక్కనున్న నాకు వేయమని చెప్పేవాడు నేను వద్దు వద్దు అంటూ చేతులు అడ్డుపెట్టేదాన్ని వచ్చిన వాళ్ళు మానేసి వెళ్ళబోయేవారు అరే చెబుతుంటే కాదు కృష్ణ కాస్త గట్టిగా అనేవాడు వాళ్ళు నేను వద్దు మర్రో అంటున్నా వినకుండా వడ్డించి ఒకసారి ఒకసారిలాగే అన్నం ఎక్కువగా పెట్టేసి వెళ్ళిపోయాడు వంట బ్రాహ్మణుడు నేను కృష్ణవైపు తిరిగి కోపంగా చూస్తూ అన్నాను ఏం నీ పొలంలో బియ్యం ఎక్కువగా పండుతున్నాయే ఏమిటి బియ్యం పండవు వడ్లు పండుతాయి నీ దయవల్ల అవి బాగానే పండుతున్నాయి కృష్ణ కళల్లో కొంటితనం మెరుస్తుండగా చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు ఆ నవ్వు ఆ కళ్ళల్లో కొంటితనం వెనుక దాగి ఉన్న ఆత్మీయత ఈ రెండు అతను నాకు చాలా దగ్గరవాడు సుమా అనిపించే ఊహ నా మనసులో సుడి తిరిగేలా చేసింది భోజనం మధ్యలో కృష్ణ మంచినీళ్లు తాగుతుండగా నేను గాబరా నటిస్తూ అయ్యో అది నా గ్లాసు అవి నా ఎంగిల్ ఎంగిలినీళ్లు నువ్వు తాగేస్తున్నావు అన్నాను బిగ్గరగా అందరూ ఒక్క నిమిషం భోజనాలు చేయడం మానేసి నా వైపు చూశారు కృష్ణ నా అరుపులకి హడిలిపోయినట్టు తాగుతున్న నీళ్లు ఆపేసి గ్లాస్ వైపు చూశాడో అన్ని గ్లాసులు ఒకే రకంగా ఉన్నాయి తేడా ఎలా చెప్పటం ఇలా జరుగుతుందనే భయపడి గ్లాసు గుర్తుపెట్టుకున్నాను దానిమీద గీత ఉంది చూడు అన్నాను కృష్ణ గ్లాస్ తిప్పి చూశాడో తల తిప్పుతూ సీరియస్గా అన్నాడు ఉంది ఏమిటా మంచినీళ్లు ఇంత తీయగా ఉన్నాయి అనుకుంటున్నాను నీ గ్లాస్ కాబోలు అంటూ క్రింద పెట్టేశాడు అందరూ గొల్లును ఒక్కసారి నవ్వేశారు నేను చప్పున సుందరి వైపు చూశాను ఆ అమ్మాయి ముఖం సీరియస్గా అయింది కృష్ణ దగ్గరికి వచ్చి ఒక గ్లాస్ తీసేసి ఇంకో గ్లాస్తో నీళ్లు తెచ్చి అతని దగ్గర పెట్టింది అది గాజు గ్లాసు ఈసారి అతను పొరబడటానికి వీల్లేదు నాకు నవ్వు వచ్చింది సరదాగా ఉంది సంతృప్తిగా కూడా అనిపించింది భోజనాలు అయిన తర్వాత రాజు నేను వెళ్ళి పిల్లల ప్రక్కన కొత్త తాటాకుల చాప్ మీద పడుకున్నాం దిండు కావాలి అన్నాను నేను తల కింద ఎత్తులేకపోతే నాకు నిద్ర పట్టదు రాజు వెళ్ళి దిండు తెచ్చి నాకు ఇచ్చింది ఇద్దరం తల కింద చేతులు పెట్టుకొని ఒకరికి ఒకరు అభిముఖంగా తిరిగి పడుకున్నాం భోంచేసిన ఆడవాళ్లు కొంతమంది వచ్చి పడుకుంటున్నారు ఇంకా కొంతమంది కూర్చొని ఎప్పటివో వాళ్ల వాళ్ళ కుటుంబ విషయాలు చెప్పుకుంటున్నారు వీరాయి మధ్యలో ఒకసారి వచ్చి పెట్రోమాక్స్ లైటుకు పంపు కొట్టి వెళ్ళాడు రాజు నన్ను సారథిని గురించిన కబుర్లు ఏమైనా చెప్పమని ప్రాణాలు తోడింది నేను నోటికి వచ్చినట్టు ఉన్నవి లేనివి అన్నీ చెప్పసాగాను అది వల్లంతా చెవులు చేసుకుని విన్నంత శ్రద్ధగా వినసాగింది ఇక పడుకోండర్రా మళ్ళీ ప్రొద్దుటే లేవాలి తాతగారు కబుర్లాడుతున్న ఆడవాళ్ళని హెచ్చరించాడు టైం ఎంతైందో అంది రాజు పదకొండు ముప్పై కావస్తోంది అన్నాను చేతికున్న వాచి చూసుకుంటూ రాజు కళ్ళు మూసుకుంది కొద్దిసేపట్లోనే దానికి నిద్ర పట్టేసింది నా చేయి పట్టుకుని నిశ్చింతగా నిర్మలంగా నిద్రపోతున్న రాజు వైపు చూశాను నిష్కల్మషంగా ఉన్న ఆ ముఖం తదేకంగా చూసిన కొద్దీ రాజు ఇంతకంటే మంచి జీవితానికి అర్హురాలని మరీ మరీ అనిపించసాగింది చిత్రం ఏమిటంటే దాని ముఖంలో ఎలాంటి అసంతృప్తి లేదు లభించిన దానితో సంతోషపడటం అందని వాటిని గురించి మదన పడకపోవటం వీళ్ల ప్రతి ఆలోచనలో స్పష్టంగా కనిపిస్తోంది నేను కూడా కళ్ళు మూసుకొని నిద్ర కోసం ప్రయత్నించసాగాను ఎంతసేపు గడిచినా మత్తు అనిపిస్తుందే తప్ప నిద్ర రావడం లేదు అమ్మ గుర్తుకు వచ్చింది సారథి గుర్తుకు వచ్చాడో నేను మెడ్రాస్ వెళ్తున్నానన్నప్పుడు అతని మాటలు గుర్తుకు వచ్చాయి ఆఫ్టర్ ఆల్ సారథి నేను అనుకున్నంత మూర్ఖుడు కాదేమో ఇక్కడ ఇంతమంది బంధువులున్నారు వీళ్లతో పాటు అమ్మ నాన్న కూడా ఉన్నట్టయితే ఎంత బాగుండేది ఎంత సంతృప్తిగా ఉండేది అనిపించసాగింది అమ్మ అభిప్రాయాలు ఏర్పరచుకోవటంలో మహాగట్టి మనిషి ఆవిడ ఒక నిర్ణయానికి వస్తే ఇక బ్రహ్మ కూడా దాన్ని సడలించలేడు నాన్నగారి లాంటి మెత్తటి స్వభావం గల వ్యక్తి భర్తగా దొరకడం నిజంగా అమ్మ అదృష్టమే ఆలోచనల్లా జాలులో పడి వడివడిగా కొట్టుకుపోతున్న నాకు ఇంతలో రాజేశ్వరి అన్న సుందరి కంఠం వినిపించింది ఆ పిలోటంలో కూడా కావాలని తెచ్చిపెట్టుకున్న హుందాతనం లేని ఆధిక్యతను తెచ్చిపెట్టుకునే గడుస్తుతనం సుందరి పిలుపు వినగానే నేను కళ్ళు తెరవబోయి కూడా ఆగిపోయాను రాజేశ్వరి నిన్నే నిద్రపోతున్నావా పక్క వాళ్ళకి ఎక్కడ నిద్రాభంగం అవుతుందోననే జాగ్రత్త ఆ కంఠంలో ప్రతిధ్వనిస్తోంది మీ అన్నయ్యకి దిండు కావాలి ఇవ్వమన్నట్టుగా చెబుతోంది నిద్రపోతున్న రాజు మాట్లాడలేదు మేల్కొని వండి కూడా నేను పలకలేదు సుందరి క్షణంసేపు అలాగే నిలబడింది మేం నిద్రపోతున్నాం అనుకుని వెళ్ళిపోతుందేమో అనుకున్నాను వంగి మెల్లగా నా తల ఎత్తి దిండు తీసుకొని వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ధైర్యానికి విస్తుబోయాను కాబోయే భర్తకి ఇబ్బంది కలుగుతుందేమోనని ఆ చెరవుకి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను కూడా పర్వాలేదు సుందరి వేయి కళ్ళతో కృష్ణని గుప్తధనంలా కాపాడుకోగలదు అతనికి ఏ లోటు రానివ్వదు అనిపించింది చాలాసేపు అయిన తర్వాత ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది అందరూ పడుకున్నట్టున్నారు అత్తయ్య ఇంకో ఆవిడ మాత్రం చాలా తగ్గు స్వరాల్లో రేపు రాజుని పెళ్ళికూతుర్ని చేసేటప్పుడు ఎవరెవరిని భోజనానికి పిలవాలో ఎవరెవరిని వదిలేయవచ్చునో ఆలోచించుకుంటున్నారో పడుకున్నారా వీళ్ళంతా అప్పుడే అక్కడికి వచ్చిన కృష్ణస్వరం వినిపించింది ఆ అంది అత్తయ్య సమాధానంగా కొంతసేపటికి అత్తయ్య వాళ్ల కంఠస్వరాలు కూడా వినిపించటం మానేశాయి అందరూ నిద్రపోయినట్టున్నారు ఎంత ప్రయత్నించినా నిద్రపట్టని నేను కళ్ళు తెరిచి చూశాను దూరంగా కృష్ణ పెట్రోమాక్స్ లైట్ దగ్గర కూర్చుని కాగితం మీద ఏదో వ్రాస్తున్నాడో మధ్య మధ్యలో ఎడం చేతిలో ఉన్న కాగితాల వైపు చూస్తున్నాడు అవన్నీ ఆ రోజు కొన్న సామాన్ల ఖరీదులు అనుకుంటాను చెంపలకి చెయ్యి ఆనించుకొని ఒత్తిగిలి పడుకొని ఉన్న నేను కొద్దిసేపు తదేకంగా అతని వైపే చూస్తూ పడుకున్నాను అతను కూర్చోవటంలో నిలబడటంలో నడవటంలో ఒక విధమైన హుందాతనం ఉంది ఇంత క్రితం భోజనాల దగ్గర అతనితో సరదాగా గడిపిన సమయం గుర్తుకు వచ్చింది అతనికంటే పెద్దవాళ్ల పట్ల ఎంత వినయ విధేయతలో మళ్ళీ చిన్నవాళ్ల పట్ల అంత ఆశ్చర్యం అభిమానం చూపిస్తాడు ఈరోజు అనుకోకుండా అతనితో కలిసి బెజవాడలో గడవకపోయినట్లయితే అతనిలో దాగి ఉన్న మరో వ్యక్తిని గురించి నాకు ఎప్పటికీ తెలిసి ఉండేది కాదేమో థ్యాంక్ గాడ్ టెలిగ్రామ్ ఇచ్చినందుకు నాన్నగారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి వ్రాయటంలో మునిగిపోయి ఉన్న అతనికి నేను మేల్కొని ఉన్నట్టుగాని అతని వైపు పరీక్షగా చూస్తున్నట్టుగాని తెలియదు నా ఉనికిని అతనికి తెలియపరచాలనిపించింది కొద్దిసేపైన తర్వాత అబ్బా అంటూ లేచి కూర్చున్నాను అతను ఉలిక్కి పడ్డట్టుగా ఇటువైపు తిరిగాడు ఏమిటి అన్నాడు ఆదుర్దగా మెడ నొప్పి పుట్టింది అన్నాను మెడ మీద చెయ్యి వేసి తల అటు ఇటు తిప్పుతూ ఎందుకని దిండు లేదు తల కింద ఎత్తు లేకపోతే నాకు నిద్ర రాదు కృష్ణ వ్రాస్తున్న కాగితాలు పక్కన పెట్టి లేచి లోపలికి వెళ్ళాడో నేను పడుకున్న వాళ్ళందరినీ కలిగి చూశాను నాకు కొద్ది దూరంలో అత్తయ్య ఎడమవైపుగా ఆ చివర సుందరి పడుకొని ఉంది అక్కడ ఆ అమ్మాయి కనిపించకపోయినట్టయితే ఆ పట్టున కృష్ణని దొడ్లోకి లాక్కెళ్ళి పొలం సంగతి చెప్పేసి ఉండేదాన్ని ఇప్పుడు లాభం లేదు బాగుండదు అనిపించి వెనక్కు వాలి పడుకున్నాను కొద్దిసేపటికి కృష్ణ తిరిగి వచ్చాడు అతని చేతిలో దిండి ఉంది ఇదిగో అన్నాడు అందిస్తూ పర్వాలేదు వద్దు ఇంకెవరికైనా కావాలేమో అన్నాను మొహమాట పడుతున్నట్టుగా ఎవరికి అవసరం లేదు తీసుకో నేను చెయ్యి జాచబోయి ఆగిపోయాను తల క్రింద పెట్టమన్నట్టు తలెత్తాను కృష్ణ దిండు నా తల క్రింద పెట్టాడు వెళ్ళబోతూ ఆగి ఏం నిద్ర రావడం లేదా అన్నాడు ఎందుకని బెజవాడ దుర్గగుడి కృష్ణా బ్యారేజ్ గుర్తుకు వస్తున్నాయి గోముగా చూశాను కృష్ణ కళ్ళల్లో కాంతి లాంటిది తలుక్కుమంది క్షణం సేపు నా వైపు రెప్పవాల్చకుండా చూశాడు నా ముఖంలో అతనికి ఏం కనిపించిందో ఏమో చేయి జాచి నా బుగ్గ మీద చటుక్కుమనేలా చిటిక వేశాడు కళ్ళు మూసుకో నిద్ర అదే వస్తుంది నేను మంత్రం పెడతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను మళ్ళీ వ్రాసుకోవటానికి అక్కడ కూర్చోలేదు కాగితాలు తీసుకుని పెరట్లోకి వెళ్ళిపోయాడు నేను పక్కకు ఒత్తిగిలి పడుకున్నాను దూరంగా సుందరి దగ్గటం వినిపించింది తను మేలుకునే ఉన్నానని సూచన కాబోలు నాకెందుకో చాలా సంతృప్తిగా అనిపించింది కృష్ణ చిటిక వేసిన చోట బుగ్గ మీద తడుముకున్నాను అతను మంత్రం పెట్టాడో లేదో తెలియదు తెలియదుగాని ఈసారి నేను అట్టే ప్రయత్నించకుండానే మెల్లమెల్లగా కళ్ళ మీదకి నిద్రముంచుకు వచ్చేసింది తెలతెల వాడుతుండగా ఇంకా నాలుగైదు బళ్ళ నిండా మళ్ళీ చుట్టాలు దిగారు బిలబిలలాడుతూ వాళ్ళు వచ్చిన సందడికి మేలుకొని లేచి కూర్చున్నాను నా ప్రక్కన పడుకున్న వాళ్ళు ఎవరూ లేరు అందరూ అప్పటికే లేచినట్టున్నారు రాజు కూడా లేదు ఏమ్మా పిన్ని ఏం వదినా అత్తయ్యా బాగున్నావా అన్న పలకరింపులు ఏమే కమలం చూసావా అందరం ఒకేసారి దిగాం అని ఎవరో అంటుంటే ఏమిటత్తయ్యా మీరు కూడా ఇప్పుడా రావటం పెళ్లివారిలాగా నాలుగు రోజులు ముందే అని కబురు చేస్తే కూడా అన్న అత్తయ్య నిష్ఠూర వాక్యాలు కలగాపులగంగా వినిపించాయి వచ్చిన వాళ్లలో పిల్లల జనాభా కూడా చాలా ఉంది కొంతమంది కేర్ కేర్ మంటూ ఏడుపులు రాగాలు మొదలైనాయి అబ్బబ్బా మరీ ఇంత జనమా అనిపించింది కృష్ణకి పెళ్ళికయ్యే ఖర్చు కంటే ఈ చుట్టాలకయ్యేదే డబుల్ అయ్యేట్టుంది చెచా ఏమిటో అనుకున్నాను కృష్ణకు పొదుపు అనేది కాస్త కూడా తెలిసినట్టు లేదు లేచి దొడ్లోకి వచ్చాను రాజు ఎక్కడుందో కనిపించలేదు నేను తీర్థంలో తప్పిపోయిన చిన్నపిల్లలా ఓ పక్కగా నిలబడ్డాను సుందరి దగ్గరగా వచ్చి ముఖం కడుక్కోండి అంది ఎంతో మర్యాదగా టూత్పేస్ట్ తెచ్చుకుని పళ్ళు తోముకుంటుంటే నీళ్లు తెచ్చి అందించింది నన్ను మర్యాద చేసే భారం ప్రత్యేకంగా తను తీసుకున్నట్టుగా ముఖం కడుక్కున్న వెంటనే కాఫీ తెచ్చి ఇచ్చింది కాఫీ గ్లాస్ అందిస్తూ రాత్రి బాగా నిద్రపట్టిందా అంది అన్నాను ఆ అడగటంలో ఆ అమ్మాయి ఉద్దేశమేమిటో నాకు అర్థం కాలేదు గాడిపోయి చల్లార్చారో లేదో అన్నట్టు ఇప్పుడు మళ్ళీ బగబగలాడుతూ మండుతోంది స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు కాఫీలు తాగేవాళ్ళు తాగుతున్నారు ఒకచోట ఆడవాళ్ళంతా గుంపుగా కూర్చుని జడలేసుకుంటున్నారు తాతగారు స్నానం చేసి విభూతిరేఖలు ధరించి వచ్చి పడకుర్చీలో కూర్చున్నారు అత్తయ్య ఆయనకు కాఫీ తీసుకెళ్లి ఇచ్చింది కమలం సరిగ్గా తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల కల్లా పెళ్లి కూతుర్ని చేయాలి అంటూ హెచ్చరించారు అలాగే అంది అత్తయ్య ఈ జనంలో కృష్ణ నాకు నాకెక్కడా కనిపించలేదు సుందర్ని రాజు మధు మిగతా పిల్లలంతా చీటికి మాటికీ వదినా వదినా అని పిలుస్తూ అది కావాలి ఇది కావాలి అని అడుగుతుంటే నాకు ఎలాగో అనిపించసాగింది మొదట ఒకటి రెండు సార్లు వదినా అన్న పిలుపు వినగానే నేను పలికాను సుందరి కూడా పలికింది రాజు నవ్వింది బాగుంది ఇబ్బందేనే అంది తలగోక్కుంటూ ఆ తర్వాత వదిన అన్న పిలుపుకి నేను పలకడం మానేశాను నాకు సుందర్లా చేతి నిండా పనిలేదు రాజునిలా పలకరించేవాళ్ళు లేరు నాకిలాగో ఉంది అలా ఓ మూలగా నిలబడటం చాలా ఇబ్బందిగా అనిపించింది అత్తయ్య దగ్గరికి వెళ్ళి నాకు కూడా ఏదైనా చెప్పత్తయ్యా చేస్తాను అన్నాను నువ్వా నువ్వేం చెయ్యాలి అమ్మా నువ్వు వచ్చావు అంతే చాలు నాకు అత్తయ్య చెయ్యి పట్టి దగ్గరకు లాక్కుంటూ అంది ఆవిడ ఎంత అల్ప సంతోషి అనిపించింది నేను ఈ ఇంటికి అతిథినే తప్ప బాధ్యత గల దగ్గర బంధువుని కాదని కూడా తెలిసింది స్నానం చేయటానికి బట్టలు తీసుకుని బాత్రూం వైపు వెళ్తున్న నాకు ఆడవాళ్లు కూర్చున్న నుంచి మాటలు వినిపించాయి ఈ అమ్మాయి కమలం అన్న కూతురు కదూ ఎవరో అడిగారు అవును ఏం రాకపోకలు మళ్ళీ మొదలైనాయా ఏమిటి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాలదుటగా ఏమో మనకెందుకు లేదు గొడవ ఆవిడ కోడలు అక్కడుంది వింటుందేమో మందలింపుగా వినిపించింది నా మనసు చివుక్కుమంది వాళ్ళన్నది నిజమే ఇన్ని రోజులు మా కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు లేవన్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు నేను రావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది రాజుని పెళ్లికూతుర్ని చేసే పని నేనే స్వీకరించాను నేను వచ్చేటప్పుడు నాన్నగారు నాకు పట్టు చీర జాకెట్ గుడ్డా ఇచ్చి రాజుని పెళ్లికూతుర్ని చేసి ఆ చీర కట్టించమని చెప్పారు మొట్టమొదట పెళ్లి చేయాల్సింది పిల్ల మేనమావలట అది మన ఆచారం అని చెప్పారు అత్తయ్యకి నేను ఈ విషయం గుర్తు చేశాను ఆవిడ చప్పున తల ఊపింది ఆవిడ కళ్ళల్లో నీళ్లు తనకిసలాడటం నా దృష్టికి అందకపోలేదు రాజు తలంటి పోసుకున్న తర్వాత దాన్ని కూర్చోపెట్టి జుట్టు చిక్కు తీసి చక్కగా జడ అల్లాను నుదుట కళ్యాణ తిలకం అందంగా దిద్దాను జడ నిండా పువ్వులు పెట్టాను కాళ్ళకి పసుపు పూసి పారాని పెట్టాను బుగ్గన చుక్క పెట్టడానికి కాటుక కనిపించలేదు ఆ సామాన్ల కొట్లో ఉంటుంది అంది రాజు నేను కాటుక కోసం గదిలోకి వెళ్ళాను గది నిండా కాలు పెట్టే సందు లేకుండా పెళ్లికి తెచ్చిన సామాను ఉంది గదిలో బియ్యపు బస్తా మీద కూర్చుని మోకాలు మీద పుస్తకం పెట్టుకుని దానిలో ఏదో చకచకా నోట్ చేసుకుంటున్న కృష్ణ లోపలికి వచ్చిన నన్ను చూడనే లేదు నమస్కారం కృష్ణారావు గారు అన్నాను అతను తలెత్తి చూసి పలకరింపుగా నవ్వాడు ఏం కావాలి మీరే కావాలి నన్ను చూడగానే అతని కళ్ళలోకి వింతైన కాంతి చెంగున ఎగిరి వస్తుంది ఇది నేను చాలాసార్లు గమనించాను బహుశా ఈ విషయం అతనికి కూడా తెలియదేమో అతను తల వంచుకొని మళ్ళీ వ్రాసుకోసాగాడు నేను కాటుక బరిన కోసం వెతికాను అది రాజు చెప్పిన చోట ఉంది అది తీసుకుని వెళ్ళబోతున్న నేను ఆగి వెనక్కి తిరిగి అతను పక్కగా వచ్చాను ఏమిటి వ్రాస్తున్నారు అంత సీరియస్గా జమా ఖర్చులా అన్నాను ఉహు ఇంకా తీసుకురావాల్సినవి ఎన్ని తెచ్చినా ఇంకా తీసుకురావాల్సినవి మిగిలిపోతూ అమ్మకు గుర్తుకు వస్తూనే ఉంటాయి లిస్టు రాసుకుంటున్నాను అన్నాడు అతని కంఠంలో విసుగు ధ్వనించింది రాత్రి వ్రాసిందేమిటి జమా ఖర్చులా జమ ఎక్కడా వట్టి ఖర్చే తల ఎత్తకుండా చకచకా వ్రాస్తూ అన్నాడు ఇలా వ్రాసినందువల్ల ఏమిటి ప్రయోజనం దేనికి ఎంతైందో తెలుస్తుంది నేను డబ్బు ఇవ్వవలసిన వాళ్ల విషయంలో ఎప్పుడూ పొరపాటు రాదు ఎంత ఖచ్చితమైన మనిషి అనిపించింది నాకెందుకో చూడగా చూడగా అమ్మకి ఇతనికి స్వభావంలో చాలా పోలికలు ఉన్నట్టు కనిపించసాగినాయి పక్కనుంచి తీరుగా ఉన్న అతని చంపని చూడగానే నా మనసులో కొంటె ఊహ ఒకటి తలుక్కుమంది చేతిలో ఉన్న భరిణ మూత తెరిచి చూపుడు వేలుతో కాటిక తీసుకుని భరిణ మూసేశాను రెండు చేతులు వెనక్కు పెట్టుకుని ఇంకో అడుగు దగ్గరగా వేసి అతని భుజం మీద నుంచి తొంగి చూస్తూ ఏది నీ చేతి వ్రాత నాకెప్పుడు చూపలేదు అరే అంతా ఇంగ్లీష్లో వ్రాస్తున్నారా ఎంత పొందికగా ఉన్నాయి మీ అక్షరాలు అన్నాను అంటూనే చటుక్కున చేయి చాచి అతని బుగ్గం మీద కాటుక చుక్కలా పెట్టేశాను ఏయ్ ఏమిటిది కృష్ణ నా చేయి గట్టిగా పట్టుకున్నాడు పెళ్ళికొడుకు అలంకరణ ఈ చేత్తో పనిలో పని నిన్ను కూడా పెళ్ళికొడుకుని చేసేస్తాను నీ పెళ్లికి నేను ఎలాగూ ఉండనుగా అతని తలెత్తి నా వైపు చూశాడో ఒక్క క్షణం అతని కళ్ళల్లో కనిపించిన భావం బట్టి నా చేతి మీద అతని చెయ్యి బిగించిన తీరును బట్టి బలంగా నన్ను ముందుకు లాక్కుంటాడని అనుకున్నాను కానీ అలాంటిదేం జరగలేదు నా చెయ్యి వదిలేశాడు బుగ్గన ఉన్న కాటుక చేత్తో చెరుపుకోబోయాడు చూపుడు వేలు చూపించి బెదిరిస్తూ అన్నాను జాగ్రత్త నీ ఇష్టం శుభమా అని చుక్క పెడితే చెరిపేస్తున్నావు అది అపశకనం నీ పెళ్ళి ఆగిపోతుంది సుందరి నీకు దక్కదు నీ పొలం కాస్త గోవిందా నా చివరి మాట వినగానే అతని కళ్ళల్లో సున్నితమైన చోట దెబ్బతిన్నప్పటి బాధ గోచరమైంది క్షణంసేపు ఆగాడు ఆ వెంటనే నా పైట కొంగు చేత్తో లాగి దాంతో బుగ్గ మీద గట్టిగా తుడిచేసుకుంటూ నీ చీరతో తుడిస్తే అపశకనం కాదు అన్నాడు బొట్టు పోలేదు చె ఇంకా పొడుగ్గా అయింది అన్నాను గర్వంగా కృష్ణ ఇంకోసారి ఇంకా గట్టిగా తుడుచుకున్నాడు అయ్యయ్యో నా చీర నా తెల్లటి పట్టుచీరా వెలువెల్లాడిపోతూ అన్నాను పర్వాలేదులే ఇంతకంటే మంచిది ఇంకోటి కొనిస్తాలే కృష్ణ నా చీర కొంగు పట్టి ఇంకొంచెం దగ్గరికి లాక్కున్నాడు నా చెంపల్లో వెచ్చటి రక్తం పొంగులా వచ్చింది అతను చీర కంటే చీర నెపంతో నన్ను దగ్గరకు లాక్కుంటున్నట్టుగా అనిపించింది అరే వదులు వదలమంటుంటే అతని చేతిలోంచి చీర లాక్కుంటూ అన్నాను సరిగ్గా సుందరి అదే సమయంలో లోపలికి వచ్చింది నేను ఇంకా నవ్వుతూనే ఉన్నాను కృష్ణ చప్పున చీర చెంగు వదిలేశాడు బలంగా అంతవరకు లాగి పట్టుకున్న అతను ఒక్కసారి వదిలేయటంతో తూలి వెనక్కు పడిపోయిన నేను ఎలాగో నిగ్రహించుకొని సరిగ్గా నిలబడ్డాను కృష్ణ వ్రాస్తున్న పుస్తకం మూసేసి కాగితం జేబులోకి తోసేసుకుని లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని ముఖం ఎర్రబడటం నేను గమనించకపోలేదు జీడిపప్పు ఇక్కడ సుందరి జీడిపప్పు కోసం వచ్చినట్టు అక్కడున్న పొట్లాల్లో వెతకసాగింది నేను నవ్వు దాచుకుని గంటు పెట్టుకున్న ముఖంతో చూడమ్మాయి నీ కాబోయే భర్తగారి మోటు సరసం నా చీరంతా కాటుకు పూశాడు అంటూ చీర కొంగు చూపించాను బాగుంది ఆయన బుగ్గకి కాటుక పెడితే ఆయన ఈ చీరకి దాన్ని పులిమారు సరిపోయింది మగవాళ్ళు మరి ఊరుకుంటారా అంది సుందరి తెచ్చిపెట్టుకున్న నవ్వుతో ఈ మాటలు అంటున్న ముఖం ఈర్ష్యతో కుంచుకుపోవటం నాకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది నాకు అర్థమైంది సుందర్ లాంటి స్త్రీలు పరాయి వాళ్ల నీడలు కూడా తమ భర్తల మీద పడనివ్వరు వేయి కళ్ళతో నాది అనే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఉగ్గుపాలతో అభ్యసించిన వ్యక్తి సుందరి అనిపించింది నేను కాటుక తీసుకుని యువతకి వచ్చేశాను సరిగ్గా తాతగారు చెప్పిన ముహూర్తానికి రాజుని కూతుర్ని చేశాం సన్నాయి వాళ్ళు వచ్చారు ఆ వాయిద్యం వినిపిస్తుండగా తాతగారి భార్య ఇంకో ఇద్దరు రాజుకి ఆరితిచ్చారు అది చూస్తుంటే నాకు ఇలాగూ అనిపించింది ఎన్ని కోర్కెలతో కొత్త ఊహలతో అందమైన కలలతో వైవాహిక జీవితంలోకి అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల ఒక్క క్షణం రాజేశ్వరి స్థానంలో నన్ను నేను ఊహించుకున్నాను తర్వాత అత్తయ్య ఆదేశం మీద నేను మణిని కామేశ్వరిని తోడు తీసుకుని ఊళ్ళోకి వెళ్ళి మా రాజుకి సాయంత్రం గాజులు తొడిగిస్తాం పేరంటాం మీరందరూ రండి అని పేరు పేరు వరుసగా బొట్టు పెట్టి పేరంటం పిలిచి వచ్చాను కరణంగారి భార్య నన్ను చూసి చాలా సంతోషించింది మంగమ్మ మీ అమ్మ నాన్న వస్తారటే అమ్మాయి అంటూ ఆరాలు తీసింది అందరూ తలో విధమైన ప్రశ్నలు అడిగారు తోచిన జవాబులు చెప్పి వచ్చాను ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే